कृष्णमूर्ति जिंदाबाद, कृष्णमूर्ति जिंदाबाद, कृष्णमूर्ति जिंदाबाद, कृष्णमूर्ति जिंदाबाद, कृष्णमूर्ति जिंदाबाद, कृष्णमूर्ति जिंदाबाद। చూసావరా నేను వస్తున్నానంటే ఎంత హడావిడి హంగామా, ఎంటి రామారావు లా కటౌట్లు. నాకేదో భయంగా ఉంది బాబు. నాకు అఖండ స్వాగతం లభిస్తే నీకెందుకురా భయం? తర్వాత ఖండ ఖండాల కింద నరుకుతారేమో భయంగా ఉందయ్యా. అసలు నీది భయం కాదురా, అసూయ, కడుపు మంట, ఎసిడిటీ. నాక నాదో ఫ్రెండ్లీ సజెషన్ రా. ఏంటది? ఇలా ఏడ్చిన వాడెవడో జీవితంలో పైకి రాలేదు, రాడు. ఏమిటి భార్యామణి ఈ దండలేమిటి, ఈ వీర తిలకాలేమిటి? మీ ఆయన్ని బలిచ్చే ప్రోగ్రామ్ అని పెట్టావా తల్లి? ఒక్కసారి చూడండి. ఏమిటిది అగ్నిగుండం? ఆ విషయం నాకు తెలుసు, కానీ ఎవరు వెలిగించారు, ఎందుకు వెలిగించారు? ఈ మధ్య మున్సిపాలిటీ వాళ్ళు కంకర్తో రోడ్లైట్లు మానేసి నిప్పులతో వేస్తున్నారా? ఆ రోడ్డు నేనే వేయించాను. భామా నువ్వు వేయించావా? నడవడానికా? అంత కష్టం నీకే వచ్చింది భామా. ఒక్కసారి కళ్ళు మూసుకొని దేవుని తలుచుకో బాబు. నిన్నే నన్ను చూస్తావండి. నేనా? ఎందుకు? అవును మీరే. ఒక్కసారి ఆ నిప్పుల మీద నడిచిరండి. నడిస్తే వెళ్ళటమే గానీ మళ్ళీ రావటాలు ఉండవమ్మా. నువ్వు ఎక్కువగా మాట్లాడితే నిన్ను నడిపిస్తా. జడ్జి గారు మీరు వచ్చేసారా? కోర్టు లేదా? కోర్టు లేకుండా వచ్చేసారు? ప్రపంచ చరిత్రలో న్యాయస్థానాలకు అతీతమైన కోర్టు ఇక్కడే ఉంది బాబు. ఈ కోర్టు తీర్పు ఎలా ఉంటుందో చూడాలని ఇక్కడకు వచ్చాను. నువ్వు నిరపరాధివని మంచివాడివని మా కోర్టులో నేను కేసు కొట్టేశాను, కానీ నీ జీవిత కోర్టులో నీ భార్యే నీకు జడ్జి. నువ్వు నీతి నిజాయితీ ఉన్న భర్తవని నిరూపించుకునేందుకు ఇదే మంచి సదవకాశం. ఏమిటి నిప్పుల్లో నడవడమా? ఆనాడు సీతాదేవి నిప్పుల్లో దూకి శీలాన్ని నిరూపించుకోలేదా? ఏంటంటే నిరూపించుకునేది? ఆవిడంటే లేడి, ధైర్యం, సహనం ఉన్న మనిషి. ఆడది ఆవిడెక్కడ, ఆస్ట్రాల్ మగవదలం మేమెక్కడ? ఇది కరెక్టే. ఏమిటి మాటలో మీకు నా మీద ప్రేమ ఉందా లేదా? అదే కదంటే నా వీక్నెస్. అయినా పాతివ్రత్యం నిరూపించుకోవడానికి రాముడు అగ్ని ప్రవేశమా? ఏంటి సెంటిమెంటే? అమ్మా వచ్చేటప్పుడు ప్లాస్టిక్ సంచి తెచ్చుకున్నావమ్మా. దేనికి? ఈయన బూడిద అయిపోతాడు కదా, అది అందులో వేసుకొని కాలువలో నదుల్లో చల్లుకోవడానికి. అమ్మా తిన్నారా? మీ పిరికితనం చూసి వీళ్ళంతా నన్ను ఎలా ఎగతాడు చేస్తున్నారు? చెయ్యరా మరి. నేను ఏం నేరం చేశాను నిప్పు మీద నడవాలి. ఒకవేళ నేను నేరమే చేస్తే ఆ నేరం నాది కాదు, నన్ను సృష్టించిన బ్రహ్మదేవుడిది. సూపర్, వండర్, థండర్. చూడండి ఏంటిది? చూస్తున్నా ఇందులో ఎవరు గెలుస్తారోనని కన్నార్పకుండా చూస్తున్నా. మరీ అంత సొంగ కరుచుకుంటూ చూడక్కర్లేదు. మాస్టరు కొంచెం మీ తలదీసి జేబులో పెట్టుకుంటారా? అంటే మేము చూడక్కర్లేదా? మేము చూడటానికే వచ్చామండి, కాకపోతే మీ బట్టతల తప్ప మాకేం కనపడలేదు. చూసి చాలు, ఆపండి. వరేవా క్యా సీన్ హై! ఆహా చూడండి ఏంటండి మరీ ఇంత వెకిలిగా. ఫ్రెండ్స్, మరి కాసేపటిలో అందాల పోటీల ఫలితాలు తెలియజేయబడతాయి. ఈ సంవత్సరపు అందాల యువతి మిస్ ఆంధ్ర స్నేహ. తాచు పాములాగా ఎంత అందంగా ఉందో. ఈ ఏటి మేటి అందాల యువతి తల మీద బంగారు కిరీటం పెట్టే అదృష్టవంతులు మీలోనే ఉన్నారు. ఈ లక్కీడిప్పులో ఎవరి చైర్ నెంబర్ వస్తుందో వారే అదృష్టవంతులు. ఎవరబ్బా? నెంబర్ 22. నేనే బాబా. వెళ్ళకపోతే బాగుండదేమో భామా. వెళ్తే అస్సలు బాగుండదు. బాగున్నా బాగోకపోయినా వెళ్ళక తప్పదుగా. మిస్టర్ లక్కీ 22, కమాన్. మీద పడదాం కదా అనుకుంటే పట్టుకుంటావా ముసలి ఇడియట్. బాబు అబ్బా గుచ్చుకున్నాయి. గుచ్చుకుంటాయి ముళ్ళు కదా. భామా ఇంతకంటే దారుణం ఎక్కడైనా ఉందా? తాళి కట్టిన భర్త నెత్తిన ముళ్ళ కిరీటం పెడతావా? దిస్ ఇస్ టూ మచ్. ఏం పర్వాలేదు,
ఈ ఏటి మేటి అందాల యువతిగా ఆవి నెత్తిన మీరు కిరీటం పెట్టారు. ఈ ఏటి మేటి సాటిలని చపల చెత్త పొంగిడిగా మీ నెత్తిన ముళ్ళ కిరీటం నేను పెట్టాను. తప్ప నీ కసి నాకు అర్థమైంది భామ, అది బ్యూటీ క్వీనా. మేకలు చింపేసిన వాల్ పోస్టర్ లాగా ఫేస్ అది. నువ్వు అసలు దాని దగ్గరికి వెళ్తే మైదా కప్పు కొట్టింది తెలుసా? తీసేనా? దాని నెత్తిన కిరీటం పెట్టాను, నా నెత్తికి తెచ్చుకున్నాను. ఉండండి చెప్తా. ఏమిటి వాతలు పెడతావా? అరే ఇప్పటిదాకా విషయం గుర్తురాలేదే. అంటే ఇప్పుడు ఆ ప్రోగ్రామ్ మీద ఉంటావా? బామా ఎవరైనా చూస్తే బాగుండదు, ముళ్ళ కిరీటం తీసేనా? ఎవరైనా చూస్తేనే బాగుంటుంది, ఎవరైనా వచ్చేదాకా అలాగే కూర్చోండి. యేసు ప్రభువా, ఓ యేసు ప్రభువా. అమ్మో తచ్చాం, సమయానికి ఆకాశ రామయ్య గారు కూడా వచ్చాడు. వీడి నోట్లో పడితే టౌన్ అంతా పడినట్టే. ఏంటి విశేషాలు? ముళ్ళ కిరీటం చాలా గ్లామరస్ గా ఉందయ్యా, మీ ఆవిడ పెట్టిందా? కాదు, ఎవరో పెట్టలేదు, నేనే పెట్టుకున్నాను. దేనికి? దేనిక, ముళ్ళ థెరపీ అని. అంటే? ఉదయాన్నే లేచి ఈ ముళ్ళ కిరీటం పెట్టుకుని ఓ గంట పాటు ఎండలో కూర్చుంటే బీపీ, షుగర్, హార్ట్అటాక్ ఇలాంటి జబ్బులేమీ రావని ఆయుర్వేదంలో చెప్పారు. ఎవరు? నేనే. నీకెలాంటి రోగాలేం లేవే, నీకున్నదల్లా ఒకే ఒక రోగం, అదేమిటో నాకు బాగా తెలుసు. ఆ విషయం ఇప్పుడే టెలికాస్ట్ చేస్తున్నాను. వార్తలు చదువుతున్నది ఆకాశ రామయ్య. అందాల యువత నెత్తిన కిరీటం పెట్టిన నేరానికి ప్రముఖ అందాల దొంగ కృష్ణమూర్తికి ఆయన సతీమణి చీలా సౌ సత్యభామ ఆయన నెత్తిన ముళ్ళ కిరీటం పెట్టి కఠిన శిక్ష విధించింది. హలో సుందరి గారు, ఏమిటి రాత్రంతా మీ బెడ్రూమ్ లో లైట్ వెలుగుతూనే ఉంది, పాపం నిద్ర పట్టలేదా? ఈ రాత్రి ఏమిటి, మా పెళ్ళైనప్పటి నుంచి మా బెడ్రూమ్ లో లైట్ హీరో గారి చచ్చింది గనుక. కర్మండి కర్మ. అబ్బా వయసైపోయిన ఎలుగుగొడ్డుకి వయసులో ఉన్న జింక పిల్లకి ముడిపెడితే జీవహింస తప్ప పాపం ప్రాణానికి సుఖం ఎక్కడుంటుంది చెప్పండి. నువ్వు లోపలికి వెళ్ళు, నువ్వు ఇక్కడ ఉంటే చాలా డేంజర్. ముసిలి రాస్కెల్. ఏమండి ఉన్నారా, పారిపోతారనుకున్నానే. నిన్ను వదిలిపెట్టి నేనెక్కడికి పారిపోతాను బాబ? నువ్వు ముళ్ళ కిరీటం కాదు, దురద గుంటాకు దండేసి ఒంటి నిండా వాతలు పెట్టినా సరే నిన్ను వదిలిపెట్టి నేను ఎక్కడికి పారిపోను భామ. ఈ మాటలు నిజంగా మనసులోంచి వస్తున్నాయా? ఎంత మాట అన్నావు భామ, నేనెక్కడున్నా నా కళ్ళల్లో నీరూపమే, వెన్నెల పరిచిన మల్లెల్లాంటి నీ శరీరం, నేరేడు కాయల్లాగా మిలమిలా మెరిసే నీ కళ్ళు, గోదావరి వంపుల్లాంటి నీ నడు, శంఖం లాంటి పూర్ణచంద్ర బింబం లాంటి. పాపం ఎంతసేపు అలా కిరీటంతో ఉంటారో, తీసేస్తాను. వద్దు మామా వద్దు, ఇది ముళ్ళ కిరీటం చచ్చ కాదు, మన ప్రేమ కిరీటం. ఉండని బామా, ఉండని ఉండని బామా, ఉండని. నాకే బాధగా ఉంది. అమ్మయ్యా. హలో సుబ్బారావు, రండి రండి. బాగున్నారా? అంతా మీ దయా. నా దయ ఉందండి. రాత్రి లక్కిడిపు ప్లాన్ చెప్పి మాకే సమస్య లేకుండా చేశారు. భలేవారండి, నా డ్యూటీ నేను చేశాను. డ్యూటీయా? భలేవారండి, లక్కిడిపులన్నింటిలోనూ మీ సీట్ నెంబరే వచ్చేటట్టు చేసి ఉండకపోతే మా క్లబ్ మెంబర్లంతా ఛాన్స్ కోసం కొట్టు చచ్చేవారు అనుకోండి. మొత్తానికి అందాల యువతి నెత్తి మీద కిరీటం పెట్టే ఛాన్స్ కొట్టేశారు. వస్తాను. బ్రీఫ్ కేస్ మర్చిపోయారు తెలుసా? తెలుసు, వెనకాలే నువ్వు తీసుకొస్తావని తెలుసు. వస్తే నిన్ను మరొక్కసారి చూడొచ్చు కదా అని మర్చిపోయాను. ఈ సరసాలకేం గాని ఆఫీస్కి వెళ్ళిన తర్వాత బ్యూటీ క్వీన్ గాని ఫోన్ చేశారు. బ్యూటీ క్వీన్ కి ఫోనా? ఇంత మంచి ఐడియా మనకు రాలేదేంటి? చేస్తే చేయను, నాకేం పని? అరే కూర్చోబోయరా, అరే పెట్టబలి ఉందిరా. హలో బేబీ. హాయ్ పాప. కాలేజ్ పాప, వేద కాలేజ్ ఎప్పుడు ఉండేదిగా, హాయిగా షికారు పోదామా? ఏం పాప జాగ్రత్తగా ఒక మజా తాగి మజా చేసుకుందామా? ఏం మాట బాగుందా? వీళ్ళెవరు నన్ను అల్లరి చేస్తున్నారు సార్.
గారా ఆయన మాకు కావాల్సిన ఆయనలే. వాడు కాబట్టి బాధేశాను రాసుగా. ఆడపిల్ల ఒంటరిగా కనిపిస్తే అల్లరి చేస్తారా? ఆడపిల్లలు కదా పాపం చిన్న వయసు. తప్పు చేసిన వాడు స్నేహితుడైనా బంధువైనా సరే వదిలిపెట్టేది లేదు. ఈ విషయం మరీ ఇంత ఆలస్యంగా చెప్పేది. చలా ఎలా ఉంది? బ్రహ్మాండంగా ఉంది, చాలా బాగుంది. ఒకసారి చూడొచ్చుగా. వస్తాలేరా వీళ్ళు చూసుకునే? అమ్ము, వీడితో చాలా డేంజర్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. నమస్తే సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సద్గురుమూర్తి గారు, మా అమ్మాయి కడుపుతో ఉంది. ఉంటే ఉండేవే నాకండి. అదిగా సార్, హాస్పిటల్లో చేర్చడానికి డబ్బులు లేవు. ఈ విషయం ఎల్లుడు తెలుసా? తెలిసినా ఒక్క రూపాయి ఇవ్వడు. మీరు 2,000 ఇస్తే పుణ్యం ఉంటుంది సార్. పుణ్యమే గాని వడ్డీ ఉండదా? ఎందుకుండదు, ఉంటుంది. అయితే విను, 2,000కి 400 వడ్డీ అవుద్ది. నెల నెల వడ్డీ కట్టాలి, అసలు ఆఖరిలో కట్టాలి. అసలు కట్టలేదనుకో, నువ్వు ఉండవు. అలాగే. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. హలో. హాయ్ షీలా. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. హలో. గుడ్ మార్నింగ్ సార్. పర్లేదు పర్లేదు పర్లేదు, కూర్చో 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 కూర్చో. గౌరవం అనేది గుండెల్లో ఉండాలి. గుడ్ మార్నింగ్ సార్. ఏమిటయ్యా మగాడి వయుండి ఏమిటి హాఫ్ స్టాండింగు? లేవా లేవా లేవా, వెన్నుముకి ఏమన్నా డిఫెక్టా? ఎర్త్ అయిపోతావు, జాగ్రత్త. సారీ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఏమిటి హేమ, కొత్తగా పెళ్ళైంది? ఇంకొంతకాలం ఉన్నా జాలీగా గడపక అప్పుడే వచ్చేసావా? సారీ. ఫైలు. ఫైల్కి ఏమైందయ్యా? ఇంపార్టెంట్ విషయం మాట్లాడుతుంటే బాధలకే. సారీ సార్. వదలరా, పొగదులు కాదు. వదలకపోతే నవరంధ్రాల నుంచి బయటకు వచ్చి చస్తావు. వదలరాయ్. ఆఫీసులో ఎవరో సిగరెట్ వెలిగించకూడదని చెప్పానా? అందుకనే సార్ బయట వెలిగించుకుని లోపలికి వచ్చాను. నోర్మి, నీ చక్రవడ్డీ వేషాలు నా దగ్గర కాదు. ఎరా ఆఫీస్కి ఎన్ని గంటలకు రావాలి? 9 గంటలకి. నువ్వు ఎన్నింటికి వచ్చావు? మీకంటే ముందు వచ్చాను సార్. ఏడిచావు. నేను అడిగింది నా గురించి కాదు, నీ గురించి. నువ్వెన్ని గంటలకు వచ్చావు? 9:10. అంటే 10 నిమిషాలు ఆలస్యం. ఆఫీసులో ఒక మనిషి 1 సెకండ్ లేట్ గా వస్తే 6 రూపాయల నష్టం. అంటే నిమిషానికి ఎంత? గంటకెంత? రోజుకెంత? వారానికి ఎంత? లోపల రా, నీ సంగతి తెలుసు. ఏమిట్రా భయపడతావు రాస్కల్? చిన్నప్పటి నుంచి మనిద్దరం కలిసి పెరిగాం కదరా, ఒకే స్కూల్లో ఒకే క్లాస్ లో ఒకే బెంచ్ లో కూర్చుని మరీ చదువుకున్నాం కదా. బయట వాళ్ళకి మాత్రమే నేను ఆఫీసర్ని, లోపల మనిద్దరం పాత ఫ్రెండ్స్. నిజంగా నీదెంత మంచి మనసురా.
అప్పుడే ఏం చూసావరా, ముందు ముందు తెలుస్తుంది నా మనసు. అవునరా, మా ఆవిడ అవసరాలను బట్టి ఎంత అవసరం ఉందో అంతే డబ్బిస్తుందని తెలుసు కదా. తెలుసు. వెరీ గుడ్ ఏ ఫ్రెండ్ ఇన్ నీడ్ ఈజ్ ఏ ఫ్రెండ్ ఇన్ డీడ్ అన్నారు. స్నేహితుడు కాబట్టి నా బాధని కరెక్ట్ గా అర్థం చేసుకున్నావరా. నాకు 2,000 రూపాయలు అప్పు కావాలి. అలాగే తిరిగి ఎప్పుడిస్తావు? ఎప్పుడు ఇవ్వాలనిపిస్తే అప్పుడు ఇస్తాను. అదే ఎప్పుడు ఇవ్వాలనిపిస్తుంది అని. ఎక్స్క్యూజ్ మీ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఏమిటి అలా కంగారు పడుతున్నావు జోలీ? సారీ సార్, లేట్ అయింది. షట్ అప్. ఒక మనిషి ఒక నిమిషం ఆఫీస్ కు లేట్ గా రావడం వల్ల కంపెనీకి ఎంత నష్టమో ఆఫీసర్ కి ఎంత కష్టమో తెలుసా నీకు? ఏలించి ఎవరు ఆఫీస్ కి లేట్ గా రావడానికి లేదు, ఆయన ఒక తప్ప. డోంట్ టాక్. నేను ఇక్కడ ఆఫీసర్, నా ఎదురుగాని ఈ ఆఫీస్ కి ఎండీ లాగా తెగరెచ్చిపోతున్నావే. పెండింగ్ ఫైల్స్ మధ్యన పెట్టి తగల పెట్టేస్తాను. మర్యాదగా బయటకెళ్ళు, పిలిచినప్పుడు రా. అది కాదు కృష్ణ. కృష్ణ, చిన్నప్పటి నుంచి నువ్వు నాకు బెంచ్ మేట్వి క్లాస్ మేట్వి అనుకుంటున్నావా? నేనిక్కడ ఆఫీసర్ ని, నువ్వు ఆఫ్టర్ ఆల్ ప్యూన్ వి. అది కాదు నేను చెప్పేది. షట్ అప్ అండ్ గెట్ అవుట్. అరే ఇంకా నిలబడే ఉన్నావే, కూర్చో కూర్చో కూర్చో. థ్యాంక్ యూ సార్. సీ మిస్ జూలీ, ఆఫీసుకి ఎంత ఆలస్యంగా వచ్చామన్నది కాదు ప్రశ్న, ఒళ్ళు దాచుకోకుండా ఎంత కష్టపడ్డామన్నదే సిన్సియారిటీ. నేను చూడు ఎంత ఆలస్యంగా వచ్చినా నేను పడే శ్రమ కష్టం మీ అందరికీ తెలుసు. అసలు నేను కాలేజీ రోజుల్లో కూడా ఏడిచావు. ఏ రోజు నువ్వు కాలేజీకి టైం ప్రకారం వచ్చావు కనుక టైం ప్రకారం వచ్చి నేను ప్యూన్ అయ్యాను, టైం సెన్స్ లేక నువ్వు ఆఫీసర్ అయ్యావు. ఇప్పుడు అర్థమైందా, కాలేజీలో నేను ఎంత శ్రమపడి చదివాను, ఎంత కష్టపడి పరీక్షలు రాశాను. ఏంట్రా నువ్వు రాచ్చింది కాపీలా? దీన్ని బట్టి జీవితంలో ఎలా పైకి రావాలో నీకు అర్థమైందిగా. వెళ్ళు, బాగా కష్టపడు, పైకి రా, పైకి రా. నీకు అర్థమైనట్లేదు, వెళ్ళు. ఇట్స్ ఆల్ రైట్. పిలిచారా సార్? రారా, కూర్చో. ఫ్రెండా ప్యూనా? ఫ్రెండే. లేరా, భయపడకుండా కూర్చోరా. ఒరే కృష్ణమూర్తి, నా జీవితంతో ఎందుకురా మూడు ముక్కలాట ఆడుకుంటున్నావు? పిచ్చి వెదవా, ఏదో పైకి అలా తిడతానే గాని నిజానికి నా కడుపులో ఏమి లేదురా. ఏ పొద్దున్న టిఫిన్ చేయలేదా? ఇదిగో ఆ కుళ్ళు జోకులో వేయొద్దన్నాను, నాకు సహాయం చేయాలరా. అప్పేగా ఇదిగో తీసుకో. నీ రుణం ఈ జన్మలో తీర్చుకోలే. అయ్యప్ప స్వామి ఉండి లేచానుకుంటానులే. డబ్బుదే ఉందిరా, వెదవ డబ్బు. ఆ బ్యూటీ క్వీన్ లేదు? బ్యూటీ క్వీనా? అదేరా మిస్ స్నేహ, దానికి ఫోన్ చేసి లైన్ లో పెట్టు. హలో, బ్యూటీ క్వీన్ మిస్ స్నేహ గారేనా? జస్ట్ ఐ మినిట్. హాయ్ బ్యూటీ క్వీన్, ఎవరనుకుంటున్నావు? మిస్టర్ కృష్ణమూర్తి, స్పెషల్ చైర్మన్ బ్యూటీ కాంటెస్ట్. ఏమిటి మాట్లాడు, మర్చిపోయావా? మై మర్చిపోయావా? ఆ రోజు నీ కిరీటం పెట్టి నిన్ను అభినందిస్తూ ఆవేశంతో నిన్ను కౌగిలించుకుందాం అనుకున్నాను. మరి ఎందుకు ఊరుకున్నారు? ఏం చేస్తాం, కర్మ. నా పక్కన మా మేనత్త కూతురు ఏడ్చింది, దానికేమో నన్ను చేసుకోవాలని ఆశ. నాకదంటే పరమ అసహ్యం. నేను నీతో మాట్లాడితే దాని దిష్టి నీకెక్కడ తగులుతుందో అని నేను మాట్లాడలేదు. నువ్వేమన్నా బాధపడ్డావా? ఇవాళ సాయంకాలం ట్యాంక్ బండి మీద కలుసుకుందావా? ట్యాంక్ బండి మీద ఎందుకు? హుస్సేన్ సాగర్ లోనే తోస్తాను, ఇంటికి రండి చెప్తాను. ఇంటికి వస్తే చెప్తావా? ఈ మాటలు తరచు ఎక్కడో వింటున్నవేనే. ఇక్కడే, ఇంట్లో, మీ ఇంట్లో. బాగా అర్థం చేసుకున్నాను కాబట్టి ఈ గేట్ తాళం వేశాను. ఇదేం శిక్ష? నేను నిన్ను చూడకుండా నీతో మాట్లాడకుండా ఉండలేనని తెలీదా? రోజు ఈ మాట ఎంతమంత చెప్తున్నారు? నేను చెప్పాను, నీతో ఎవరైనా చెప్పారా? నాతో ఎవరు చెప్పలేదు. అయితే నేను కూడా ఎవరితో చెప్పలేదు. మరి బ్యూటీ క్వీన్ కి ఎందుకు ఫోన్ చేశారు? అనుకున్నా, నువ్వలా అనుకుంటావని అనుకున్నా. ఓసి పిచ్చి మొహమా, కావాలని నీకు ఫోన్ చేసి బ్యూటీ క్వీన్ తో మాట్లాడినట్టుగా మాట్లాడి సరదాగా నిన్ను ఏడిపించాలనుకున్నా. ఏడిపించాలనుకున్నారో ఏడవాలనుకున్నారో దానింటికి పోయి ఏడవండి, పండి. బామా బామా బా.
హలో సత్యం ఏంటయ్యా కృష్ణమూర్తి చల్లో అర్ధరాత్రి పూట ఎలా తిరుగుతున్నావు? బాగా జలుబు చేస్తే రేపొద్దున హాయిగా విక్స్ రాసుకోవచ్చు కదా అని. నాకు తెలిసిలేవయ్యా, మీ ఆవిడ మెడబట్టుకుని బయటికి తోస్తుంది. కరెక్టేగా, నువ్వు చూసావుగా? చూసాను కదా. మరైతే ఈ రాత్రికి మీ ఇంట్లో తల్లాచుకోనా? అమ్మో, ఏల పాట రఘురావయ్య ముందు ఏ రాస్తావా? చంపేస్తాను. ఏలంటే గుర్తొచ్చింది? నా పేరు కృష్ణమూర్తి. అంతకంటే ప్రస్తుతం డీటెయిల్స్ అనవసరం. అర్ధరాత్రి గేట్ ఎందుకు దూకుతున్నావు? చాలు చాలా పెద్ద పోలీసులు. ఇది మా గేటు, అది మా ఇల్లు, ఇది నా ఇష్టం, నేను దూకుతా. గురుగారు, వీడు మీకే ఎఫ్ఐఆర్ రాసేస్తున్నాడు. అదే చూస్తున్నా. ఏ బలవ స్టేషన్ కి స్టేషన్ కా? ఎందుకు రావాలి నేను స్టేషన్ కి? మాకు నీ మీద అనుమానంగా ఉంది. అనుమానమా? మా ఆవిడకి అనుమానం వచ్చి నన్ను బయటకు పంపింది. మీకు అనుమానం వచ్చి నన్ను లోపలికి తోద్దామనే. నేనెవరినో తెలుసా? పెద్ద ఆఫీసర్ని. కావాలంటే మా ఆవిడని పిలిచి దాన్ని అడుక్కోండి. గురుగారు, ఈయన చూస్తుంటే ఆఫీసర్ లాగా ఉన్నాడండి. ఓర్మయ్యరా, టై కట్టుకున్న ప్రతి ఆఫీసర్ని దొంగలు రకరకాల వేషాలు వేస్తారు. దొంగనా? నో 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 నో, దొంగవే. నేను దొంగన కాదు. దొంగవే, డోంట్ టాక్. అయ్యో పోయి, ఇంగ్లీష్ లో మాట్లాడేస్తాడు. ఇది పోలీస్ స్టేషన్ కాదు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఫోన్లు ఏమైనా వచ్చాయా? ఫోన్లు ఏమి రాలేదు కానీ సార్, రాత్రి ఒక కేడి గేటు దూకుంటే తీసుకొచ్చాను సార్. కొట్టారా? లేదు సార్, మీరు కొట్టేక కొడదామని వెయిటింగ్. అవును, బయట తీసుకురండి. ఎస్ సార్. ఏయ్, బయటికి రా. పదా, ఎస్ఐ గారు పిలుస్తున్నారు. ఒరే రవి. ఎవడ్రా వీడు? నన్ను ఒరే అంటున్నాడు? అంతేగాని ఒరే అంటావా? మీరు సెల్లు పెట్టి చంపేస్తా. ఇంటికి వెళ్తే నా పెళ్ళం నేనెవరో తెలియదు అంటుంది. స్నేహితుడు అయి ఉండి నువ్వు నేనెవరో తెలియదు అంటున్నావు. ఇంతకన్నా మిత్రద్రోహం కేవలం ఉందా? ఎవడ్రా నీకు మిత్రుడు? ఇలా గేటు దూకే వాళ్ళంతా నా మిత్రులా? చెప్పుకోలేని పరిస్థితుల్లో అలా గేటు దూకవలసి వచ్చిందిరా. పోనీ క్షమించు. నిన్ను క్షమించాల్సింది నేను కాదు, చెల్లమ్మా. నీకు చెల్లుందా నాతో చెప్పలేదే? చూడు. ఏంటన్నయ్య? ఇతని మొగుడేనా? ఎందుకు అలా అడిగావు? గేటు దూకేవాడెవడు నా స్నేహితుడు కాదులే. గేటు దూకాడంటే ఈయన అసలు నా మొగుడే కాదన్నయ్య. ఇది చాలా అన్యాయం రా. అదేమో నా మొగుడు కాదంటుంది, నువ్వేమో నా స్నేహితుడే కాదంటున్నావు. జీవితంలో ఇంకెప్పుడు గేట్లు దూకను రా. అంటే మీ మాటలు నేను నమ్మాలంటారా? నన్ను నువ్వు తప్ప పక్కింటావిడ నమ్మితే ఏం బాగుంటుంది? అయితే సరే, మరోసారి బిళ్ళ బంట్రోతులా ఇంకో అమ్మాయి వెనక పడడం చూశాను. డైవర్స్ ఇస్తావు అంతేగా? ఏమన్నారు? డైవర్స్ ఇస్తావు అంతే కదా అన్న. ఏమన్నారు? డైవర్స్ చొచ్చిన ఇవ్వను. ఏ, ఎందుకివో? డైవర్స్ ఇస్తే అచ్చూసిన ఆంబోతులాగా అమ్మాయిల వెంట పడడానికి మీకు లైసెన్స్ ఇచ్చినట్టే. మీరు ప్రతి అడ్డమైన దాని వెనక తిరగకుండా ఉండాలంటే డైవర్స్ ఇవ్వకుండా ముక్కుకు తాడేసి ఇలా ఉంచడమే. Thank you.
చుట్టులాడు వేళ నీకెందుకు అలక సూపర్ మార్కెట్ దాకా వెళ్ళొస్తాను. ఇల్లు జాగ్రత్త. ఎవరిల్లు? ఇంకెవరిల్లు? మనిల్లే. మనిల్లు ఎక్కడికి వెళ్తుంది? గోర్ఖాలాగా నేనుండగా. ఏమిటండి, ఇక్కడ ఏదో వాసన వస్తుంది. వాసన ఇక్కడ లేదే, వాసన లేదే. కాదు, ఏదో పొగ వాసన. పొగ వాసన? అవునవును, మిక్సీ కాలిపోయింది, పొగ తాగింది, దమ్ము వదిలింది, దగ్గొచ్చింది. మీకా? కాదు, నా కాదు, మిక్సీకి. బెడ్రూమ్ లో మిక్సీయా? మిక్సీ కాదు, బాత్రూమ్ లో హీటర్. ఏం మాట్లాడుతున్నారు? ఏమిటో ఏమిటో. సరే, నేను వెళ్ళి త్వరగా వస్తాను. ఎందుకు త్వరగా? త్వరగా వెళ్ళి మెల్లిగా రా. వెళ్ళు వెళ్ళు. అమ్మాయ్యా, చస్తిరి మహాప్రభు, ఇప్పుడు ఏమిటి నా గతి? వాట్ సార్, ఏం కావాలి? బనీన్లు. బనీన్లా? ఐ మీన్ ఆడవాళ్ళ బనీన్లు. ఓ, బ్రాసరీలు కావాలా? అదేలేండి, మగవాణి కదా, చెప్పడానికి కొంచెం చిగ్గుపడి వస్తున్నాను. ఏ సైజ్ కావాలి సార్? సైజా? ఇది ఏ సైజు? 34. అయితే 34 లో ఒకటి, 36 లో ఒకటి, 38 లో ఒకటి ఇవ్వండి. ఏది కావాలంటే అది వాడుకుంటాను. అలాగే. ఎబ్బే, మరీ చిన్నది. అబ్బో, మరీ పెద్దది. కరెక్ట్. ఇంకా ఇదెందుకు? అందమా, నీ పేరేమిటే అందమా?
ఏమిటి ఆనందం? చెప్పను, చెప్పలేను, చెప్పుకోలేను. మేఘాన్ని చూసి నెమలి ఎందుకు ఆడుతుందో, సూపర్ మార్కెట్ నుంచి వచ్చిన నిన్ను చూసి నేను కూడా అందుకే ఆడుతున్నాను. బాగానే ఉంది మీ అల్లరి. అమ్మాయి, ఏమిటండి బాబాయ్ గారు అదోలా ఉన్నారు? ఏముంది, ఏదో చెత్త పని చేసింటాడు. చెప్పుకోలేక, తలెత్తుకోలేక షూ వంక చూస్తూ తలదించుకుని నిలబడ్డాడు. ఆకాశ రామయ్య గారు, ధైర్యంగా ఏ బేవర్స్ పని చేశారో చెప్పండి, నేను మిమ్మల్ని క్షమించేస్తాను. బాబాయ్ గారు, ఏమిటి పిచ్చి పనులు? పిచ్చి పనులు, చెత్త పనులు మీ ఆయన ఉండగా నేనెందుకు చేస్తానమ్మా? ఇది మీ ఇంట్లోంచే వచ్చి నా నెత్తిన పడింది. ఇది నాదే, బయటికి ఎవరేశారు? ఇంకెవరో సకల కళావల్ల ఉండు, ఆయన్నే అడుగు. చూడండి, ఏమిటండి ఇది? అది అది ఇది ఎలా కాలింది? ఎలా కాలింది? సిగరెట్ పడి కాలింది. సిగరెట్? అంటే మీరు సిగరెట్ కూడా తాగుతున్నారా? ఆ బీడీ తాగితే అసహ్యంగా ఉంటుందని ఒకే ఒక్క సిగరెట్. లాభం లేదు, మీరు చెడిపోయారు, పూర్తిగా చెడిపోయారు. నేను ఇంక బ్రతకను. ఇదిగో, నువ్వు మరి అలా ఏడుస్తుంటే నాకు చిన్న డౌట్ వస్తుంది. నువ్వు బ్రాకాలిపోయినందుకు ఏడుస్తున్నావా, లేకపోతే నేను సిగరెట్ తాగినందుకు ఏడుస్తున్నావా? అన్ని విధాలుగా ఏడుస్తున్నాను. ఎందుకు అన్ని విధాలుగా ఏడవటం? బ్రా పోయినందుకు కొత్త బ్రా కొనుక్కొచ్చాను కదా, ఒక విధంగా ఏడవటం మానే. కొత్త బ్రా కొన్నారా? సైజు మీకు ఎలా తెలుసు? ఎలా అంటే, మీ పద్ధతి మార్చుకోకపోతే ఏదో ఒక రోజు నేను ఇల్లు వదిలి వెళ్ళిపోవడం ఖాయం. యావయ్యా కృష్ణమూర్తి, బ్రా కాలినందుకు ఒక కేసా, కొత్త బ్రా కొన్నందుకు ఇంకో కేసా, సిగరెట్ కాల్చినందుకు మరో కేసా? కృష్ణమూర్తి, హర్షద్ మెహతా మీద కూడా ఇన్ని కేసులు లేవయ్యా. అసలు నీకు తెలియని విద్య అంటూ ఏమీ లేదనుకుంటాను. నాకు తెలియని విద్యల్లా ఒక్కటే, మనుషుల్ని చంపటం. ఓహో, వచ్చే ఆదివారం నాడు హాఫ్ డే సెలవు పెట్టి మిమ్మల్ని చంపేద్దాం అనుకుంటున్నాను. నువ్వు హత్య చేస్తానన్నా నేను భయపడ్నా. కృష్ణమూర్తి బ్రా కుంభకోణం కేసు దేశం అంతటా వెంటనే టెలికాస్ట్ చేయాల్సిందే. హాయ్ బ్యూటీ క్వీన్. ఏమిటి ఇక్కడ ఉన్నారు? నా కారుకి చిన్న రిపేర్ వస్తేను అనుకున్నా. ఎలాంటి మంచి పనేదో జరగాలని కోరుకున్నాను, అలాగే జరిగింది. వెరీ గుడ్. ఏంటి, నా కారుకి రిపేర్ వస్తే మీకు వెరీ గుడ్డా? మరి ఆ రిపేరే రాకపోయినట్టయితే మళ్ళీ మిమ్మల్ని చూసే అదృష్టం నాకు కలిగేదా? ఎక్కడికి, ఇంటికేనా? మీ ఇంటి దగ్గర ఎవరెవరు ఉంటారు? నేను ఒక్కదాన్ని. అయ్యో పాపం, అయితే పాళా వేళా లేకుండా నేను ఎప్పుడైనా రావచ్చన్నమాట. తప్పకుండా, నీకోసం మా ఇంటి తలుపులు ఎప్పుడు తెరిచే ఉంటాయి. ఎందుకు, మూసుకోవడానికా? చా, నేను అలా అన్నానా? పాపం నేను అలా విన్నానులే. అయినా నా కోసం మీరెదురు చూడాలి గాని, మీ ఇంటి గుమ్మాలు తలుపులు గొళ్ళాలు ఎదురు చూస్తే ఏం బాగుంటుంది? ఇంకా కట్ చేస్తాను, కానీ నాదో చిన్న రిక్వెస్ట్. ఏంటి? బ్యూటీ కాంటెస్ట్ రోజున మీకు షేక్ హ్యాండ్ ఇచ్చే అదృష్టం నాకు కలగలేదు. అంతేనా, ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకోవచ్చుగా. మీది ఎంత మంచి మనసు. ఈ రోజుల్లో హ్యాండ్ ఇచ్చే వాళ్లే గాని షేక్ హ్యాండ్ ఇచ్చే ఆడవాళ్లే లేరు. ఒక్కసారి హ్యాండ్ ఇస్తారా? తప్పకుండా తీసుకోండి. ఏమైంది? మల్లెపూల గంపలో చెయ్యి పెట్టినట్టుగా ఉంది. మీకింకా పెళ్లి కాలేదా? మా ఆత్మకథలో అబద్ధానికి చోటే లేదు. ఈ ప్రశ్నకు నేనెప్పుడు కాలేదనే సమాధానం చెప్తాను. ఎందుకు కాలేదు? మీలాంటి అందమైన అమ్మాయి దొరక్క. అయితే మన పెళ్ళెప్పుడు? ఏం పూజ చేసి నిన్ను కన్నాదో, మీ అమ్మ ఏమేమి పెట్టి నిన్ను పెంచాడో. ఈ
ఇంకాస్త ముందుకే అబ్బా దొరుకు 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 ఇంకాస్త ముందుకే మీ అమ్మ ఏం పూజ చేసి నిన్ను కన్నాదో మీ అబ్బ ఏమేమి పెట్టి నిన్ను పెంచాడు చూడయ్యో అయితే ఇప్పుడు దాకా నేనేం చేస్తున్నాను? ఏంటో మీలో మీరు పాడేసుకుంటున్నారు. నాలో నేనా? మీతో కలిపి కదా డ్యూట్ పాడింది. డ్యూయటా? అదంతా నాకేం తెలీదు. ముందు మీ కార్ సంగ చూసుకోండి. బాయ్. ఆ బ్యూటీ క్వీన్ బామా 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 ఏమే ఏమే ఆడపిల్ల నిలబడ్డారా? కూర్చోండి 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 కూర్చోండి. నేనేం అనుకోను. ఎలా ఉన్నారు? బాగున్నారా? బానే ఉన్నారు. భామ లేదా? స్నానం చేస్తుందేమో. భామకి మీరు పర్లేదు పర్లేదు పర్లేదు, నేను అర్థం చేసుకోగలను. మీకేం పర్లేదు. ఏం తీసుకుంటారు? బాడీకి బాగా వేడెక్కాలంటే హాటే కరెక్ట్. ఇప్పుడే వస్తాను. తీసుకోండి, మొహాట పడకండి, తీసుకోండి. ఏమిటి ఆలోచిస్తున్నారు? నేనే స్వయంగా నా చేతులతో కలిపే కాఫీ తాగండి. పర్లేదు తాగండి. అవును, ఇందాక నుంచి నేను ఒక్కడనే వాగుతున్నాను. మీరు ఒక్క ముక్క కూడా మాట్లాడలేదు. తెలుగు రాదా?
Oh, English medium? Never mind. I can manage. ఏమిటి భయపడ్డారా? ఓ భామా, కమాన్ 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 భామా, నీ ఫ్రెండ్ ఎలా రిసీవ్ చేస్తున్నానో చూసావా? హౌ ఇస్ మై ట్రీట్మెంట్? ఆ పిల్ల ఎవరో మీకు తెలుసా? నీ ఫ్రెండ్ కాదు. మరి మన ఇంట్లో కొత్తగా చేరిన పని మనిషి. పని మనిష? నువ్వు లోపలికి వెళ్ళు. వెళ్ళా. నువ్వు తీసుకు. చీర కనిపిస్తే చాలు, ఒంటికి చుట్టించుకోవడమేనా? పని మనిషి కూడా ఇంత అందంగా ఉంటారు నాకేం తెలుసు. సిగ్గు లేకపోతే సరి. లేదుగా. హాయ్ రవి, రా. అవును, ఏమిటి రాయ్స్? సడన్ అటాక్. ఎంత స్నేహితుడింటికైనా ఇలా సడన్ అటాక్ ఇస్తే తిండి ఉంటుందిరా. ఏమా బాగున్నావా? బాగున్నా అన్నయ్య. ఈ మధ్య అసలు మా ఇంటికే రావడం లేదు. ఎక్కడమ్మా, కేసులు ఖైదీలు కోర్టులు వాయిదాలు ఇవే మాకు స్నేహితులైనా బంధువులైనా. సర్లేరా, ఏమిటి మీ అన్నయ్యతో కబుర్లేనా? కాఫీ ఇచ్చేదేమన్నా ఉందా? అడ్డమైన పని మనుషులకి స్వయంగా కాఫీ కలిపి ఇవ్వగలేంది. మా అన్నయ్య కూడా మీరే కాఫీ తేవచ్చుగా. ఆ పని మనుషులు ఆడవాళ్ళ ఉంటారమ్మా, లేకపోతే వాడి చేతులతో ఎందుకు కాఫీ ఇస్తారు? కరెక్ట్ గా చెప్పావు అన్నయ్య. చెప్తాడు, పోలీసు బుర్ర కదా. మీరు మాట్లాడుతూ ఉండండి, నేను కాఫీ తీసుకొస్తాను. అలాగే. అవునరా, ఇప్పుడు సామాన్యంగా మీ దగ్గరకు వచ్చే కేసుల్లో ఆడపిల్లల కేసులు కూడా ఉంటాయి కదా, అందులో ఎవరైనా ఆడపిల్లలుంటే పరిచయం చేస్తావేమో అని సరదాగా అడిగామండి. సార్, ఎవరో లేడీస్ వచ్చారండి. ఆ అమ్మాయి లేడీస్ కాదురా, మా ఇంట్లో పని మనిషి. ఏ మనిషి అయితే ఉందండి? ఆవిడ ఆడపిల్లే కదా. నమస్తే అమ్మా, కూర్చో తల్లి. షట్ అప్. ఆఫ్టర్ ఆల్ నేను ఒక ప్యూన్ని, తమరు ఒక ఆఫీసరు. నేను షట్ అప్ అండ్ గెట్ అవుట్ అంతే కదండి. అర్రే, అక్కడ నిలబడిపోయేంటి? భోజనం వేడిగా ఉంది, చల్లబడక ముందు తినండి అయ్య గారు. తినమంటావా? తినిపిస్తావా? అమ్మో, అమ్మగారు తెలిస్తే చంపేస్తుంది. అంటే తెలియకపోతే పర్వాలేదన్నమాట. విప్పు విప్పు క్యారియర్. మీరు విప్పుకోండి గారు. కృష్ణ, నిజం చెప్పు, మనలో మాట, పనిపిల్ల షటప్పా? షటప్పా షటప్పా, పనిపిల్ల పనిపిల్ల. అయితే పనికొచ్చే పిల్లే. కృష్ణ కృష్ణ, ఇలాంటి పనిపిల్ల కావాలని సంవత్సరం నుంచి వెతుకుతున్నా. ఇఫ్ యూ డోంట్ మైండ్, ఒకసారి నీ పనిపిల్ల అప్పిస్తావా? బారు వడ్డీ బద్దలైపోయి. నేనేం చేతకాడం అని అనుకున్నావా? ఆ చేత ఏం చేశావులే? ఏం చేశానా? ఏమి చేయలేకపోయాను. ఒకసారి నేనేం చేశాను తెలుసా? ఇలాంటి పనిపిల్లే మా ఇంట్లో చేరింది. వెనక నుంచి వెళ్ళి గట్టిగా కౌలించుకున్నా. అబ్బా, ఎంత ధైర్యవంతుడు రా నువ్వు. ఆ తర్వాత ఏం జరిగింది? ఏం జరుగుద్ది? దాంతోనే పెళ్లి జరిగింది. అదే నా పెళ్ళం. ఈ పెళ్లి గొడవ లేకుండా పని మనిషిని సెటప్ చేయడానికి వేరే ఏదైనా మార్గం ఉందా? ఉంది. నీ పెళ్ళంతా చెప్పి ఆ పని మనిషికి ఒక పాచి రిపించేయి. ఏమిటా, పని మనిషి పాత చీర కట్టుకుని ఆఫీస్కి వచ్చిందిగా? పని మనిషి పాత చీర కట్టుకుని రాక పట్టు చీర కట్టుకుని వస్తుందా? నువ్వు అలాగే అంటావు, కానీ చూసే వాళ్ళందరూ నా మొహనం ఇయ్యలేక నా ఎదురుగారే బాత్రూమ్కి వెళ్ళి ఊశారు. అసలు ఆ చీర అన్ని పార్టీల జెండాలు కలిపి కుట్టినంత చండాలంగా ఉందట. ఎవడమాట అన్నది? నేనే. మీరా? నేను కాదు, మా ఆఫీస్ స్టాఫ్. పని మనిషికి కనీసం ఒక పాత చీర కూడా ఇవ్వలేని పిసినారి జంట ఆ కృష్ణమూర్తి వాళ్ళని ఎంత ఎగతాళి చేశారో తెలుసా? మాట అన్నది ఎవరో చెప్పండి, ఒక్కొక్కరిని నరికేస్తాను. నేను ఇద్దరిద్దరు చొప్పున నరికేవాణ్ణి, సరైన అసిస్టెంట్ లేక వచ్చేసాను. అంత మాత్రం చేత ఊరికే ఆవేశపడిపోయి నీ మంచి చీరలు దానికి ఇచ్చావు. తప్పకుండా ఇస్తాను, మీ స్టేటస్ తగ్గట్టు ఉండాలి కదా. ఎవరో పని మనిషి. నేను అర్జెంట్ గా ఇంటికి వెళ్ళాలి. అప్పుడేనా? ఎవరింటికి? ఎవరింటికి ట్రా ఫూల్, నా ఇంటికి. బెస్ట్ ఆఫ్ లక్ చెప్పి షేక్ హ్యాండ్ ఇచ్చి చేయి కడుక్కోడానికి నీళ్లు. షేక్ హ్యాండ్? ఎందుకు? ఎందుకే విట్రా, నువ్వు చెప్పిన ప్లాన్ సక్సెస్ అయ్యాక చెప్తాను. గౌరి అరవకు. నేనే. కంగారు పడకు. ఆ జిడ్డు మొహంది గుడికెళ్ళిందా? సమయం చూసుకునే వచ్చాను. ఈ అవకాశం కోసం ఎన్ని ప్లాన్లు వేశానో తెలుసా? ఏం ప్లాన్ అండి బొంట? దాని చేత ఇంత మంచి చీర నీకు ఇప్పించాను. ఎందుకో తెలుసా? ఒకవేళ నిన్నెలా పట్టుకోవడం ఆవిడ వచ్చి చూసినా సరే నువ్వు అనుకునే దాన్ని పట్టుకున్నానని చెప్పడం కోసం ఎలా ఉంది నా ప్లాను?
గౌరీ. ఆగు, వెంటనే నువ్వు మా ఇంట్లో పని మానే. అన్యాయం, అక్రమం, దారుణం. బామ, పని మనిషిని మాన్పించి నా చేత అంటూ చంపిస్తావా? నేను ఆఫీసర్నే. ఆఫీసర్లంతా పని మనిషిని వాటేసుకోరు. చెప్పానుగా, నువ్వు అనుకుని దాన్ని పట్టుకున్నానని. కాదు, అదనుకుని నన్ను పట్టుకున్నారు. ఎవరనుకుని ఎవరిని పట్టుకున్నానో తెలిసేలోగానే నా చేత ఇలా అంట్లు తోమిస్తావా? మీ ప్లాన్ అంతా నాకు తెలిసింది. ఈ జన్మలో ఈ ఇంట్లో పని మనిషిని పెట్టను. త్వరగా కానివ్వండి, అవతల బట్టలు ఉతకాలి. బట్టలు కూడా ఉతకాలా? తల తల పెడ పెడ, మీ ఆవిడ పని మనిషిని మానిపించిందని బాధపడకండి. మీ ఇంట్లో అంట్ల గిన్నెలు నక్షత్రాల్లా మెరవాలంటే కృష్ణమూర్తి ఏ పౌడర్ వాడతాడో తెలుసుకోండి. నీ కట్టె, నీ బొగ్గు, నీ మసి, నీ బూడిద, నీ శ్రాద్ధం. విన్నారుగా, మీ పాత్రల నక్షత్రాల్లా తాతలలాడాలంటే నా కట్టె, నా బొగ్గు, నా మసి, నా బూడిద, నా శ్రాద్ధాన్నే వాడండి. హలో, జయభూషణ్ హాస్పిటల్ అంటే ఇదేనా? అవును. థ్యాంక్ యూ. హాస్పిటల్లోకి వచ్చి ఇదేనా హాస్పిటల్ అని అడుగుతున్నారు? మీకేమైనా బుద్ధుందా? నాకు తెలుసు అనుకో, కానీ కన్ఫర్మ్ చేసుకోవాలి కదా. ఆడపిల్లని అడిగే కన్ఫర్మ్ చేసుకోవాలా? మీకు రోజు రోజుకి చెప్పుల చిత్తం పెరిగిపోతుంది. అందరూ అదే అంటారు. ఏమిటో నాలో ఉన్న పెక్యులారిటీ. చూడండి, నేను వెళ్ళి డాక్టర్ని కలిసి వస్తాను. మీరు బయటకు వెళ్ళి కాసేపు నిలబడండి. ఇంత కష్టపడి ఇంత దూరం వస్తే నేను ఆమెను కలిసి మీ ఆరోగ్యం గురించి చర్చించాలి కదా. అక్కర్లేదు. అక్కర్లేదంటే ఎలాగా? పైగా లేడీ డాక్టర్. అందుకే వదంటున్నాను. మీరు బయటకు వెళ్ళండి. హలో బ్యూటీ క్వీన్, ఇదేంటి? నేను ఎక్కడికి వెళ్తే మీరు అక్కడికి వస్తున్నారు? నేను ఎక్కడికి వెళ్తే మీరే అక్కడికి వస్తున్నారు. రెండు ఒకటేలేండి. అవునేంటి, ఎక్కడికి వచ్చారు? డాక్టర్ని చూద్దామని. ఏం పాపం, డాక్టర్ ఒంట్లో బాగలేదా? కాదు, నాకే బాగాలేదు. మూడో నెల కదా. జనవరి, ఫిబ్రవరి, మార్చి, అవును మూడో నెలే. అది కాదు, నేను కడుపుతో ఉన్నానుగా. కడుపుతో ఉన్నారా? కడుపుతో ఉన్నారా? ఉండకూడదా? వంగదు వంగదు వంగదు, అసలే మీరు కడుపుతో ఉన్నారు. అవును, మీకు పెళ్లి కాలేదు కదా, మరి ఎలా నెల తప్పారు? తప్పలేదు, తప్పించారు. ఎవరు? చిలిపి, ఏమీ తెలియనట్టు. మీరేగా? ఎవరా అమ్మాయి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంది, నీకు తెలుసా? అంటే మీకు తెలియదా? బ్యూటీ క్వీన్ లా ఉంది కదూ, ఎప్పుడో బ్యూటీ కాంటెస్ట్ అప్పుడు చూశాను. బామా బామా. భామా, ఏమిటది? చాప తిండు తుప్పటి. నా మీద కోపం ఉంటే నా బెడ్రూమ్ లో కాకపోతే కింద బెడ్రూమ్ లో పడుకో. అంతేగాని ఆరు బయట ఈ చల్లో నీ ఆరోగ్యం ఏం కావాలి? అవే నా కోసం కాదు. మరి ఫర్ హూమ్? మీకోసం. చూడండి, ఏదో ఒకనాటికి నిజంగానే ఎవరితో ఒకటే కడుపుతో వచ్చి ఈ ఇంటి తలుపు తడుతుంది, మీ కొంప మునుగుతుంది. శాపమా? కాదు, మీ పాపం. రామకృష్ణ అనుకుంటే పడుకోండి. బామా బామా. వాకిట్లో చల్లి చల్లి ఒళ్ళంతా గిల్లి గిల్లి, తలుపు తీయవే భామా, తలుపు తీయవే భామా. అర్ధరాత్రి వేళ మధ్యల తరువులో ఇందుకు పెడతవు రామా, నీ తలుపు తీయను పోమ్మా. తెల్లారిపోయేదాకా తలుపులు తీయనంటే తగువులు తీరేదట్ట భామా, నీ బిగువులు చాలే సత్య భామా. అత్తరాత్రి వేళ మధ్యల తరువులు ఇందుకు పెడతవు రామా, నీ తలుపు తీయను పోమ్మా. Thank you.
రోజులు పూసే జాజి పూలు జావళి పాడే అయ్య గారి కిట్టుకులు తెలిసే పిల్ల గారి కిట్టుకి మూసే తాళనన్నదే ప్రియ ప్రియ తీపి కోరిక జాగు చేయకే చెలి చెలి అనక చాలిక వాకిట్లో చల్లి చల్లి ఒళ్ళంతా గిల్లి గిల్లి తలుపు తీయవే భామా ముందా తలుపు తీయవే భామా అక్కరా తిరివేళ మత్తల్ల తరువులు ఎందుకు పెడతావు రామా నీ తలుపు తీయను పోమ్మా చల్లి చల్లి ఒళ్ళంతా గిల్లి గిల్లి తలుపు తీయవే భామా నువ్వు తలుపు తీయవే భామా అత్తర తిరివేళ మగ్గల గరువులు ఎందుకు పెడతావు రామా నీ తలుపు తీయను పోమా తెల్లారిపోయేదాకా తలుపులు తీయనంటే తగువులు తీరేదెట్ట భామా నీ బిగువులు చాలే సత్య భామా ఎక్కడికి వెళ్ళాలి డ్రాప్ చేస్తారా డ్రాప్ చేస్తారేంటమ్మా అది మా కర్తవ్యం మా అదృష్టం మా కర్మ పుచ్చు జోకి లేకుండా నోరు మూసుకుని ఎక్కమను ఎక్కండి ఎక్కండి ఎక్కడమ్మా రండి అందరూ ఇందులో ఎక్కడ నాకు ప్లేస్ ఉండదేమో నువ్వు వెనకాల రిక్షాలో నేనా నేను చచ్చిన రిక్షాలోను నేను ఇందులోనే వస్తా తప్పుకు తప్పకమ్మా తప్పుకో తప్పుకో తల్లే ఆడపిల్లలు ఎక్కేసరికి ఇనుప కారు కూడా ఇంద్రుడి వాహనంలో వెళ్ళిపోతుంది మీరు చాలా సరదాగా మాట్లాడతారే ఆ విషయం మీరు చెప్పేదాకా నాకు తెలియదు మీరేం చేస్తుంటారు ఆఫీస్ ఎగ్గొట్టి అమ్మాయిని డ్రాప్ చేస్తుంటాడు అసలు ఈయనెవరండి వాడి ఫ్రెండ్లండి వాడు మా ఆఫీస్ లో పనిచేసే ప్యూన్ ప్యూనా ఏమైంది నా కాలు గీరారు క్షమించమ్మా నా కాలు అనుకున్నాను ఇడియట్ ఎవరి కాలు ఏదో ఆ మాత్రం తెలీదా ఏం చేయమంటావు ఇక్కడ ఏ కాలు ఎవరిదో ఏ చేతులు ఎవరో ఎవరి కాళ్ళు ఎవరో తెలియదు పెట్రోల్ అయిపోయింది మేడం పెట్రోల్ కూడా చూసుకోవా పక్కనే ఉంది ఇప్పుడు తీసుకొస్తాను అయ్యో ఇక్కడేనా అరే ఇది మా కారే ఇక్కడ ఆగిందేమిటి దిగండి దిగండి స్టాప్ వచ్చింది హలో ఆటో రిపేరా రండి మా కార్లో గురు ఫ్యామిలీ టైప్ సూపర్ ఫిగర్ బ్రహ్మాండంగా ఉంది వచ్చేస్తుంది ఎక్కిచ్చే ఎక్కిచ్చే అలాగే రండి మేడం కూర్చోండి అది నువ్వు తప్పకో మనం తప్పకో ఇలా అడగకుండానే డ్రాప్ చేస్తున్నారే ఆడవాళ్ళంటే మీకు ఎందుకంత భక్తి అది భక్తి కాదు ఆడవాళ్ళల్లో ఉన్న అందం ఆకర్షణ ఇప్పటికే 4 ప్యాకెట్లు సిగరెట్లు కాల్చారు మీ ఆరోగ్యం ఏమైపోతుంది ఇంత ప్రేమగా అడిగే వాళ్ళుంటే నేనెప్పుడో సిగరెట్లు మానేసి అంటే మీకు ఇంకా పెళ్లి కాలేదా నా ఆత్మకథలో అబద్ధానికి తావులేదు ఈ ప్రశ్నకు నేనెప్పుడు కాలేదనే సమాధానం పెళ్లి చేసుకునే అదృష్టవంతురాలు ఎక్కడుందో ఎక్కడ ఉంటావేంటమ్మా దురదృష్టం ఏదైతే ఇక్కడే ఉంటుంది నోర్మే వేసవ సింకు గాని జోకులు నువ్వు ఇక్కడ ఆపుతారా దిగుతాం ఇక్కడ అప్పుడే దిగిపోతాను బాయ్ సీ యు
ముందు సీటు ఖాళీగా ఉన్నప్పుడు ఆడపిల్లలు వెనక సీట్లో కూర్చుంటే మన కారు ముందుకు వెళ్ళదు. వెనక్కి ఒక్కసారి చూస్తే అదే వెళ్తుంది. ఆ అంత స్పీడా? హలో వదినా, నువ్వా? మొదటిసారి చుట్టం కదా, అంత కన్ఫ్యూజన్ గా ఉంది. వదినా అయిపోయాడు. వినేష్ అల్లుడు బాగున్నావా? బాగున్నానత్తయ్యా. అత్తయ్య కూర్చోండి కూర్చోండి కూర్చోండి. ఎప్పుడొచ్చారు, ఎలా ఉన్నారు? ఈ మధ్యన మంచంలో పడలేదు కదా. ఎవయ్యా కృష్ణమూర్తి, ఇప్పుడెంత సెంటిమెంట్ అవసరం అంటావా? ప్రస్తుతం చాలా అవసరం. అనవసరంగా నోరెత్తావో, నో కాస్త చంపేయాల్సి వస్తుంది. అత్తయ్య మామయ్య ఎలా ఉన్నాడు? అదేమిటి అల్లుడు గారు, ఆయన ఎప్పుడో పోయారుగా. అవునవును, ఎప్పుడో పోయారు కదా. ఏదో అభిమానం కొద్దీ అలా అడిగాను. ఏమండి, ఒకసారి పైకి రండి. ఎవరి పైకి? మేడ పైకి. ఎందుకు? ఒకసారి బెడ్రూమ్ లోకి రండి. భామ ఏమిటిది బుద్ధి లేకుండా? ఇక్కడ మీ అమ్ముంది, అవతల పెద్ద ఆయన ఉన్నాడన్న గౌరవం కూడా లేకుండా నన్ను బెడ్రూమ్ లోకి రమ్మంటావా? తప్పు. మీరు పైకి వస్తే ఎందుకు రమ్మనన్న తెలుస్తుంది. ఏంటత్తయ్య, మీ కూతురు మరీ ఇలా తయారైంది? మా మామయ్యని మీరు ఎప్పుడైనా ఇలా పిలిచారా? అయ్యో, పిలిచినా ఆయన ఎక్కడ పలికేవారు బాబు. ఎందుకని? ఆయనకి చెవుడు కదా. అంటే చెవుడు లేకపోవడమే నేను చేసుకున్న పాపం. ఆ అమ్మాయి ఎందుకు పిలిచిందో ఒకసారి పైకి వెళ్ళి వస్తే కదా తెలిసేది. వెళ్ళు కృష్ణమూర్తి. నేను వెళ్ళను, కావాలంటే దాన్నే కిందకి రమ్మనండి. ఫోన్లే బాబు, చిన్నపిల్ల. అవును, అడగటం మర్చిపోయాను. అమ్మాయిని పండక్కి ఇంటికి తీసుకెళ్ళానా? పండక్కేమిటి, కావాలంటే ఇప్పుడే తీసుకెళ్ళండి. ఇప్పుడు వద్దులే బాబు, పండక్కి పంపించు చాలు. నేను ఈ రాత్రికే బయలుదేరతాను. ఏమిటి, ఇప్పుడొచ్చి అప్పుడే వెళ్ళిపోతారా? ఒక వారం రోజులైనా మీరు ఇక్కడ ఉండకపోతే శవమే మిగులుతుంది. మీ అత్తయ్య గారి శవమా బాబు? కాదు బాబు, నా శవం బాబు. పదండి అత్తయ్య, వెళ్ళి పడుకుందాం. అంటే రాకరాక వచ్చారు, మీరు ఒక్కడే ఒంటరిగా ఎలా పడుకుంటారు? మీరు మీ అమ్మాయి హాయిగా కబుర్లు చెప్పుకుంటూ నా ఏసీ రూమ్ లో పడుకోండి, నేను ఇక్కడ సోఫాలో పడుకుంటాను. అయ్యో, నా అల్లుడు బంగారు వజ్రం వైఢూర్యం రాగి ఎత్తడి ఐరన్. చెప్తాను అత్తయ్య, మీ అమ్మాయిని పైకి తీసుకెళ్లి పడుకోండి హాయిగా. అమ్మయ్యా, ఇవాళకి గండం గడిచిపోయింది, రేపటి సంగతి రేపు చూసుకోవచ్చు. కార్ కీస్ ప్లీజ్. ఇవి కార్ కీస్ కాదే. ఒకసారి అటు చూడండి. స్కూటర్? స్కూటర్ కొనుక్కున్నావా? నాకు కాదు, మీకే. నాకా? అవును, కారు చేతుల్లో ఉంటే మీరు చేసే మహిళా సేవ ఏంటో నాకు బాగా తెలుసు. అందుకే ఇక నుండి దాని మీద వెళ్ళమంటున్నా. భామా, ఇది చాలా అన్యాయం. ఇంతకాలం దర్జాగా కారులో వెళ్ళిన నేను ఇప్పుడు ఆఫీసుకు స్కూటర్ మీద వెళ్తే వాళ్ళంతా ఏమనుకుంటారు? కారులు అమ్మిన చోటే టైర్లు అమ్మంటావా? మీరు టైర్లు అమ్ముతారో ట్యూబ్లు అమ్ముతారో మీ ఇష్టం, ఇక్కడి నుంచి మీకు స్కూటరే గతి. భామా, పైగా ఈ డొక్కు స్కూటర్ ఒకటి. వెనక సీట్ అది? వెనక సీట్ ఉంటే మీరేం చేస్తారో నాకు బాగా తెలుసు. పోనీ ఆ స్టెప్ ఏమయ్యేది? సందులు గొంతులు తిరగకుండా మెయిన్ రోడ్ లో వెళ్తే పంచర్లేమి పడవు, వెళ్ళండి. వెనక సీట్ లేకపోయినా పర్వాలేదని ఏ అమ్మాయినైనా ఎక్కించుకున్నారు. అలాంటి దుర్మార్గపు నీచపు ఐడియా నాలాంటి మంచి భర్తకు రాదు, రాకూడదు. వచ్చిందో నాకు తెలుసు, ఈ డొక్కు స్కూటర్ కూడా పోయి సైకిల్ వస్తుంది. అల్లుడు. ఎవరా ముసల్ది? ముసల్దా? నేనల్లుడు. ఎవరా అల్లుడు? ఎవరికి అల్లుడు? అదేమిటి అల్లుడు, రాత్రి నాతో బాగానే మాట్లాడావుగా. రాత్రిపూట నేను అలాగే మాట్లాడుతుంటాను, అది నా జబ్బు. రాత్రి నేను ఊరికెళ్తానన్నా వద్దన్నావు? అన్నానా? ఆ పరిస్థితిలో అలా అనుంటాను. ఇప్పుడు చెప్తున్నాను, వెంటనే బయలుదేరు. అది కదల్లుడు, నాతో పాటు అమ్మాయిని కూడా పండక్కి ఊరికి తీసుకెళ్దాం అనుకుంటున్నాను. ఏ అమ్మాయిని? అదేమిటి అల్లుడు అలా అంటున్నావు, నీ పెళ్ళాన్ని. అదేంటత్తయ్య అలా అంటావు, ఏ పెళ్ళాన్ని? మీకెంత మంది పెళ్ళాలు ఉన్నారు? అదేమిటి భామ, నువ్వేగా నా పెళ్ళానివి? అయితే నన్నే రమ్మంటుంది మా అమ్మ. అమ్మా, నువ్వు వెంటనే బయలుదేరు, ఆవిడ మీ వెనకాలే వస్తుంది. నేను మాత్రం ఈ చెత్త స్కూటర్ లో వెళ్తాను. అబ్బా, 200 తీసుకుని అన్నాళ్ళైంది, ఇంతవరకు డబ్బు ఇవ్వలేదు, అసలు ఇస్తావా వడ్డీ ఇస్తావా? పోరా పోరా. రే రే, నువ్వు 500 తీసుకుని అన్నాళ్ళైందిరా? పోబే అయ్యి బాబాయ్, పోబే.
ఆహా ఓబే పోరా, ఎంత గౌరవంగా మాట్లాడుతున్నారా? అసలు అప్పిచ్చే వాళ్ళంటే ఇంత లోకం అయిపోయారంటారా మీకు? మరి లోకం ఒక ఏమవుతారండి? వచ్చిన నెల జీతం వచ్చినట్లే వడ్డీలకి ఇస్తున్నారు, వాళ్ళు తిరిగి ఇవ్వడలేదు సరికదా? ఇల్లు గడవటానికి నేను అప్పులు చేయాల్సి వస్తుంది. అయ్య బాబోయ్, ఆహా ఏమి బతుకురానిది సార్. ఈ 200 మీ దగ్గర ఉంచండి. ఎందుకు బాబు? ఉంచండి, తర్వాత మీకు అర్థం అవుతుంది. వస్తా. మహానుభావుడు వెళ్ళాను సార్, పిలవండి. ఎందుకే? నా బాధలు చూసి తట్టుకోలేక 200 ఫ్రీగా ఇచ్చేళ్తున్నాడు. అది కదండి, మొన్న మీరిమ్మన్నారని చెప్పి 1000 రూపాయలు అడిగి తీసుకెళ్ళాడు. ఎంత? 1000 క్యాషా చెక్? క్యాషే. నేనిమ్మన్నానని చెప్పాడా? అవునండి. అంటే నేనిమ్మన్నానని చెప్పి ఎవడొచ్చి ఏదడిగినా నువ్వు ఇవ్వటానికి సిద్ధమేనన్నమాట? అవునా? ఏమిటోన్నయ్యా, నేను ఊరెళ్తున్నాననే గాని మనసంతా ఆయన మీదే ఉంటుంది. నువ్వు అనవసరంగా ఆందోళన పడుతున్నావమ్మా. ఆయన సంగతి నీకు తెలుసు కదన్నయ్యా, లారీ మీద చీర ఆరేస్తే లారీ వెనక పరిగెడతారు. లారీ మీద చీర ఎవరు ఆరేశారు? ఎక్కడ లారీ? విన్నావా అమ్మా, ఇప్పుడు ఆ చీర ఆరేసిన అమ్మాయిని చూపించే వరకు ఊరుకోడు. ఎంతైనా కుర్రాడు కదండి, ఆ మాత్రం దూకుడు ఉంటుంది. బాబాయ్ గారు, మరి ఆయన భోజనం సంగతి మీరేం బాధపడకండి. ఆయన భోజనం, పాలు, గట్రా గట్రా అవి ఇవి అన్ని దగ్గరుండి నేను చూసుకుంటాగా. భోజనం ఒకటే చూసుకుంటే చాలు. నువ్వేం తెగులు పడకమ్మా, నేను నైట్ రౌండ్స్ వచ్చినప్పుడల్లా ఒకసారి చూసి వెళ్తుంటాను. పిచ్చి పిచ్చి వేషాలేస్తే లోపల తోసి నువ్వు వచ్చేదాకా వదలను. సర్లేరా, అవతల ఫ్లైట్ టైం అవుతుంది, పద పద. ఎవరు నువ్వు? నువ్వెవరు? ఎవరైతే నీకే పక్కళ్ళే. నేను వెళ్ళను, నువ్వే వెళ్ళు. మర్యాదగా వెళతావా వెళ్ళవా? వెళ్ళకపోతే నేనే పోతా. ఇడియట్ చిచి. ఏ పాప, ఏ పాప, ఏ పాప. ఎవరా పాప? ఎవరైతే నీకెందుకురా పీప. అవును, నువ్వేమన్నా గూఢచారి 116 అనుకుంటున్నావా? ఏంటా చెట్లలోంచి ఎంట్రీ? నిన్ను వాచ్ చేద్దామని. వాచా? గోడగడియారమా? ఏంటి చాలా హుషారుగా ఉన్నావు. నేనెప్పుడు అలాగే ఉంటాను, అది నా స్టైల్. మా ఆవిడ ఊళ్ళో లేదు కనుక నేను అమ్మాయిని కూడా తెచ్చుకున్నాను. నువ్వు చూస్తావా? నువ్వు నిజంగా అమ్మాయిని తెచ్చుకుని ఉంటే నా ఎదురుగుండా ఎంత ధైర్యంగా నిలబడతావేటి. ఆ నిజం తెలిసి కూడా ఇంకా ఎక్కడ నిలబడతావింటారు రాస్కల్. అక్కడికి విడేదో నా పిల్లం పెట్టిన ప్రైవేట్ డిటెక్టివ్ అనుకుంటున్నాడు, చంపేస్తాను. ఎవరు నువ్వు? నా కారులోకి ఎలా వచ్చావు? చాలా ప్రమాదంలో ఉన్నాను, నన్ను కాపాడండి సార్. ఇప్పుడు నువ్వు నా కారులో ఉన్నా నా పిల్లానికి తెలిస్తే ఇంతకంటే ప్రమాదం. ప్లీజ్ నన్ను కాపాడండి, మీకు రెండు చేతులు ఎత్తి నమస్కారం చేస్తాను. నేను అంతకన్నా నమస్కారం పెట్టి చెప్తున్నాను, ముందు నువ్వు నా కార్తీకు దిగు. నువ్వు గర్భవతివా? ఇందాకేదో ప్రమాదంలో ఉన్నానన్నావు, ఏమిటా ప్రమాదం? అయ్యో ఏడవకమ్మా, ఏడవకు. నీకు డబ్బులు ఏమైనా కావాలంటే చెప్పిస్తాను, లేదంటే నేను ఎక్కడైనా డ్రాప్ చేయమంటావా తీసుకెళ్ళి డ్రాప్ చేస్తాను. వద్దు సార్, ఈ ఒక్క రాత్రి బీట్లో తల దాచుకునేవాడు చాలు. సరే, ఈ రాత్రికి ఒకే ఒక్క రాత్రి, రేపు ఉదయాన్న లేచి వెళ్ళిపోవాలి. ఇదిగో ఈ గదిలో ఉండు. ఎవరు వచ్చినట్టున్నారు చూడు,
ఎవరైనా పిలిచినా తలుపు కొట్టినా సరే తలుపు తీయొద్దు, నేనొచ్చి పిలిస్తే తప్ప. తలుపేసుకో తలుపేసుకో. ఏమిటయ్యా, క్యారేజ్ తెచ్చిన మనిషి ముఖమైన చూడకుండా తలుపేసుకుంటావు, కనీసం థ్యాంక్స్ కూడా చెప్పవా? థ్యాంక్స్ అసలు క్యారేజ్. ఇప్పుడు నువ్వు న్యూసెన్స్ స్టార్ట్ చేయకు, నాకు విపరీతమైన నిద్ర వస్తుంది, నేను వెళ్ళి పడుకోవాలి. పొద్దున్నే కాలింగ్ బెల్ కొట్టి నా నిద్ర డిస్టర్బ్ చేసావు. మరి బెడ్ కాఫీ? బెడ్ కాఫీ లేదు, సోఫా కాఫీ లేదు, గుడ్ నైట్. ఓహో వినపడలేదా? గుడ్ నైట్. ఏమైంది ఇతనికి? నేనే తలుపు తీ, భోంచేయి. వద్దండి, నా ఆకలిగా లేదు. భలేదాన్ని, నువ్వు చంపుకుంటున్నది నీ ఆకలిని కాదమ్మా, నీ కడుపులో ఉన్న బిడ్డని. ఈ రాత్రికి నీకిక్కడ ఏ భయమూ లేదు, భోంచేసి హాయిగా పడుకో. ఏడవద్దమ్మా ఏడవద్దు, ప్లీజ్ తీసుకో. చూడు, నేను నిద్రలేచేసరికల్లా నువ్విక్కడి నుంచి వెళ్ళిపోవాలి, ఆ విషయం గుర్తుంచుకో. ఇంకా నువ్వు ఇక్కడే ఉన్నావా? తెల్లవారక ముందే వెళ్ళిపోమని చెప్పాను కదా. అది కాదండి. ఏది కాదు? అమ్మో, పైగా కట్టెన్ తీసి దాని పక్కన కూర్చున్నావా? ఎవరన్నా చూస్తే నా బతికేం కావాలి. వెళ్దామనే అనుకున్నాను సార్, మీతో ఒక మాట చెప్పి. ఇప్పుడు చెప్పావుగా, ఇక బయలుదేరు. అమ్మో, ఎవరో వచ్చినట్టున్నారు, నువ్వు వెళ్ళి ఆ బాత్రూమ్ దాక్కు, వెళ్ళు. కృష్ణమూర్తి, ఏంటండి? ఏంటి, నాకు బెడ్ కాపీ అక్కర్లేదు, పొద్దున నిద్ర లేకపోద్దని చెప్పానా? అందుకనే ఇప్పుడు వచ్చాను. బాత్రూమ్ లో హీటర్ రిపేర్ వచ్చిందని మీ ఆవిడ చెప్పింది, బాగు చేయడానికి వచ్చాను. రిపేరా? అవును. ఏ బాత్రూమ్ లో? కింద బాత్రూమ్ లో. కింద బాత్రూమ్ లోనా? అయితే అక్కర్లేదు. పైన బాత్రూమ్ లో అయితే? పైన బాత్రూమ్ అయితే ఓకే. పైన బాత్రూమ్ లో అయితే ఓకేనా, కింద బాత్రూమ్ లో అయితే నాట్ ఓకేనా? కృష్ణమూర్తి, నీ శీలాన్ని శంకించవలసి వస్తుందా? శంకించు. ఆ శంకించేదేదో బజార్లోకి వెళ్ళి శంకించు. అదే లాభం లేదు, బాత్రూమ్ లో ఎవరున్నారో చూసి తీరాల్సిందే. ఆ బాత్రూమ్ లో ఎవరున్నారో నువ్వు చూడకు. ఎందుకు చూడకూడదు? ఎందుకు చూడకూడదా? అందులో ఉన్నది మీ ఆవిడ. మా ఆవిడ? ఆ కృష్ణమూర్తి, ఎన్నాళ్ళు నువ్వు ఇలా మాయ మాటలు చెప్పి మోసం చేస్తావు, నేను చూస్తాను. నా అనుమానం తీరే వరకు నీ ఇంటి చుట్టూ అల్సేషన్ డాగ్ లాగా కాపలా కాస్తాను. అల్సేషన్ డాగ్ లాగా కాదు, ఊర కుక్కలాగా కాపలాగే. నువ్వు బయటికి రా. నా ప్రాబ్లం ఏమిటో నీకు అర్థమైందిగా? అర్థమైంది, నేను ఇప్పుడే వెళ్ళిపోతాను. ఇప్పుడే వద్దులే, వాడు నిజంగానే అల్సేషన్ డాగ్, బయటే కాపలా కాస్తాడు. కొంచెం చీకటి పడిన తర్వాత వెళ్ళదు, కానీ అప్పటిదాకా ఇక్కడే ఉండు. Oh!
మరైతే నేను ఇప్పుడు ఏం చేయాలి? ఆ నేను వెళ్ళి డాక్టర్ని తీసుకొస్తాను. వద్దు, నాకు అంత టైం లేదు. అయ్యో, ఓర్చుకోమ్మా, కొంచెం ఓర్చుకోమ్మా. ఎదురుగా ఉండి కూడా నీకేమీ సహాయం చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నానమ్మా. నిన్ను నిన్న దేవుడే కాపాడతాడు. ఆ కొంచెం ఓర్చు. ఎవరు వచ్చినట్టున్నారు అమ్మా? ప్లీజ్ దయచేసి అరవకు, కొంచెం ఓర్చుకో ప్లీజ్ ప్లీజ్. మీరా? అవును, ఆయన సినిమాకు వెళ్లారు. మీ క్యారియర్ లేట్ అవుతుందని. థాంక్యూ వెరీ మచ్. అదేంటి, ఒంటరిగా ఉన్నారు, కనీసం ఇంట్లో కూడా రమ్మనడం లేదు. ఇంట్లోకెందుకు? అబ్బా, అన్ని ఇప్పుడే చెప్పాలా? నాకు కొంచెం హెడేక్ గా ఉంది, ప్లీజ్. ఏమ్మా ఎలా ఉంది? వాళ్ళు వెళ్ళిపోయారు. ఆడబిడ్డ మగబిడ్డ? మగబిడ్డ. పోన్లేమ్మా, పెద్ద గండం గడిచింది. నీరసంగా ఉందా? జ్యూస్ కలిపి తెస్తాను. వద్దండి, ఇంకో 2 గంటల్లో నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. అప్పుడే వెళ్ళిపోతావా? అసలే పచ్చి బాలింతరాలివి. నిన్ను ఈ స్థితిలో పంపించేంత కసాయవాణ్ణి కాదులేమ్మా. ఇప్పటికే నా వల్ల మీరు చాలా ఇబ్బందులు పడ్డారు, ఇంకా మిమ్మల్ని. పర్వాలేదులేమ్మా, ఇంకో 2 రోజులు నువ్వు ఇక్కడ ఉన్నంత మాత్రాన నాకు కొత్తగా వచ్చే కష్టమేమీ లేదులే. అవును, నిన్నొక మాట అడగనా? ఏమిటి? నా మీద కోపంగా ఉందామ్మా. దేనికి? ఒక బిడ్డకు జన్మనిస్తున్న తల్లిని అరవద్దని బలవంతం చేశాను. నాకన్నా కసాయివాడి ప్రపంచంలో ఎవరుంటారమ్మా? అంత మాట అనకన్నయ్య, మీరు చేసిన ఉపకారం ఏ జన్మలోనూ మర్చిపోలేను. మీరు నాకు దేవుళ్ళంటి వారు. తప్పమ్మా, అలా అనకూడదు. రెస్ట్ తీసుకో. నేనేనమ్మా, భయపడకు. పడుకో. నేను ఆఫీస్కి వెళ్తున్నాను. నీకు కావలసిన పండ్లు అవన్నీ కింద ఫ్రిడ్జ్లో ఉన్నాయి,
బ్రెడ్ పాలు తీసుకొచ్చి ఇక్కడ పెట్టాను. హర్రే లేసాడే. చూడు నీకేదన్నా అవసరమైతే ఇదిగో నా నెంబరు, ఆఫీస్కి ఫోన్ చేయి. బయట నుంచి ఏదైనా ఫోన్స్ వస్తే మాత్రం తీకు, వాణ్ణి మాత్రం ఏడిపించుకో. వస్తాను. ఏమ్మా ఏమంటున్నాడు? డాక్టర్ రమణారెడ్డి గారు ఎక్కడో చెప్పగలరా? నాకు తెలీదు, కొంచెం పైకి వెళ్ళి అడగండి. పోనీ సుందరం గీత ఎక్కడో చెప్పగలరా? చెప్పాను కదా నాకు తెలియదని. బిస్కిస్తారు ఎందుకు వెళ్ళండి. ఏంటండి అడ్రస్ అడిగితే కూడా అంత కోపడతారు? అడ్డగాడిలాగా కారుకు అడ్డం పడితే ఎవరో అనుకుని తిట్టాను సార్. మీరు పోలీసులు కదా, గుడ్ నైట్ చెప్పి వెళ్ళిపోవడమే. అది సరే, నువ్వు అర్ధరాత్రి పూట ఇంత స్పీడ్ గా కారు తోలుతున్నావంటే మాకేదో అనుమానంగా ఉంది. నా మీద మీకు అనుమానం లేనిదెప్పుడు రాందెప్పుడు? అయితే ఎక్కడికి చెప్ప. మా ఫ్రెండ్ కి యాక్సిడెంట్ అయింది సార్. వాళ్ళ నానేమో కారు కింద పడిపోయాడు సార్. వాళ్ళ బామేమో ఈనింది. సారీ సార్, మిమ్మల్ని చూసిన టెన్షన్ లో అలా అన్నాను. నేను వెళ్ళపోతే వాడు చచ్చిపోతాడు. ఒకవేళ మీరు వెళ్ళాక అతను చచ్చిపోతే? సార్ ఏమిటి సార్, నేను ఇంత సీరియస్ గా మాట్లాడుతుంటే మీరు అలా జోకులేస్తారు? మీకు అసలు జాలి లేదు, దయ లేదు, మంచి లేదు. మాకు అలాంటివి ఏమీ ఉండవు. మేము పోలీసు వాళ్ళం కదా, మాకు మీ మీద అనుమానంగా ఉంది. డిక్కీ చెక్. డిక్కీ చెక్ చేయడం పాత పద్ధతి. ఈ మధ్యంతా సీట్ లో తీసుకెళ్తున్నారు, సీట్ చెక్ చేస్తా. ఏం లేదు, మీరు వెళ్ళచ్చు. అసలు సంగతి మర్చిపోయాం. మా సైకిల్ పంచర్ అయింది, దాన్ని డిక్కీలో పెట్టుకుని మమ్మల్ని కాస్త పోలీస్ స్టేషన్ దగ్గర డ్రాప్ చేస్తే. ఇప్పుడు పోలీస్ స్టేషన్ కా, నాకంత టైం లేదు. కావాలంటే మీరే కొత్త సైకిల్ కొనుక్కోండి. ఊరికే పోలీసు ఆడికింత డబ్బిచ్చాడంటే ఏదో నేరం చేసే ఉంటాడు. వేస్తారు, ఒకసారి డిక్కి తెరుస్తారా? డిక్కి తెరవండి. రండి డిక్కి తెరవండి. చేసిన వాడు స్నేహితుడైనా బంధువైనా సరే వదిలిపెట్టేది లేదు.
రవి నువ్వా? ఏంట్రా ఇందాక నుంచి కాలింగ్ బెల్ కొడుతున్నాను, వినపడలేదా? నిద్రపోతున్నాను కదా. వినపడలేదు? నిద్రపోతున్నావా? లైట్లన్నీ వెలుగుతున్నాయి. అంటే రాగానే లైట్లన్నీ వేశాను రా, ఆ తర్వాత టైర్డ్ అయిపోయాను, నిద్రపోయాను. ఏంటి డ్యూటీ లేదా? ఎందుకు లేదు, కొత్త డీజీపీ గారు ఢిల్లీ నుంచి వస్తా, రిసీవ్ చేసుకుందాన్ని ఎయిర్పోర్ట్ కి వెళ్తూ ఏంట్రా మన వాడింట్లో లైట్ వెలుగుతున్నాయని చూసిపోదాను వచ్చా. అలాగా ఢిల్లీ ఫ్లైట్ మరైతే టైం అయింది కదా, పద పద పద. ఏమిట్రో వచ్చినోడిని వచ్చినట్లే పంపాలని చూస్తున్నావు, ఏంటి విషయం? నువ్వెక్కడుంటే నాకు అభ్యంతరం ఏమిటా? ఎంతసేపు కావాలో ఉండొచ్చు, యూ కెన్ సిట్ డౌన్. మరి ఆ కంగారు చెమటలేమిటి? చెమటల కంగారా? ఏమీ లేదే, నథింగ్, నో. లాభం లేదు, బయలుదేర్రా. ఎక్కడికి? హాస్పిటల్కి. హాస్పిటల్కా? మరి నిద్రపోతుంటే ఆ చెమటలు కంగారు ఏమిట్రా? అంటే రవి ఆఫీస్ పనుల వల్ల ఒకే టెన్షన్ రా, టెన్షన్. రే ఆఫీస్ టెన్షన్ అని ఆఫీస్ లోనే వదిలేయాలరా, పైకి వెళ్ళి ఏ టెన్షన్ లేకుండా హాయిగా పడుకో. వస్తాను. థ్యాంక్ యూ, బాయ్. అది టీవీ, టీవీ, టీవీలో పిల్లాడి ఏడుపుస్తున్నట్టుగా ఉంది. మరి నిద్రపోతున్నాను, టీవీ ఆన్ చేసింది. చెప్పాను కదరా ఆఫ్ చేయడం మర్చిపోయానని. ఓహో రవి, నన్ను కూడా అనుమానిస్తున్నావా? అనుమానించడం మా పోలీస్ వృత్తిలో ప్రధాన భాగం. రవి, రవి, నేను చెప్పాను నన్ను. రవి, 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 అది రవి, అలా చూడకరా, అది. ఈ హత్య నేను చేయలేదురా. అయితే ఈ హత్య ఎవరు చేశారు? నాకు తెలీదు. ఆ అమ్మాయి ఎవరు? తెలీదు. ఆ అమ్మాయి ఎవరో నీకు తెలీదా? ఈ హత్య ఎవరు చేశారో నీకు తెలీదా? నీ ఇంట్లో నీకు తెలియకుండానే ఈ హత్య జరిగిందా? అది నేను నమ్మాలా? రవి అసలు ఏం జరిగిందంటే, అయిపోయిందా నీ కట్టు కదా? కట్టు కదా అంటే నేను చెప్పేది నువ్వు నమ్మడం లేదా? ఎలా నమ్మంటావురా, అమ్మాయిల విషయంలో నీ ప్రవర్తన ఏంటో అందరికీ తెలుసు. నీకు అమ్మాయికి సంబంధం ఉండుండొచ్చు, ఏదో ఒక గొడవ పడి అమ్మాయిని నువ్వే చంపుండొచ్చు. రవి నన్ను అర్థం చేసుకోరా, నేను ఏ పాపం ఎరగను. అయితే ఈ సంఘటన జరిగిన వెంటనే పోలీసులు ఎందుకు రిపోర్ట్ చేయలేదు? ఆ షాక్ లో ఏం చేయాలో నాకు అర్థం అవ్వలేదు. నాకు కూడా తెలియకుండా సవాన్ని దాచాలని చూసావంటే నేనేమనుకోవాలరా? నా కర్మ అనుకోవాలి, నేను ఎలాంటి వాడినో తెలుసుకోడా? నువ్వే నన్ను నమ్మకపోతే నన్నెవరు నమ్ముతారా? నీ స్నేహితుడిగా నేను నమ్మిన ఈ ప్రపంచం నమ్మదు, మా డిపార్ట్మెంట్ అసలే నమ్మదు. అయితే ఇప్పుడు పోలీసులు ఫోన్ చేస్తే నిజాయితీగా బేడీలు వేయించుకున్న వాడు అవుతావు. రవి నీ నిజాయితీకి నీ స్నేహితుడిగా నేను గర్వపడతాను. అయితే చెయ్యని నేరానికి శిక్ష అనుభవించక తప్పదా? అంతేగా, నువ్వు నేరం చేశావా లేదా అన్నది కాదు ప్రశ్న, జరిగిన సంఘటన ఏ మార్చావు, ఏ చట్టం నోరు నువ్వు నొక్కాలని ప్రయత్నించావో అదే నోరు తెరిచి నువ్వు నేరం చేశావంటుంది, ఏ న్యాయం కళ్ళు నువ్వు కప్పాలని ప్రయత్నించావో అవే కళ్ళు నిన్ను ఉరిమి చూస్తాయి. ఈ ప్రమాదం నుంచి నేను బయటపడే మార్గమే లేదా రవి? ఉంది, ఒక స్నేహితుడిగా నీకు సాయం చేస్తాను. థ్యాంక్స్ రా. అయితే ఓ మాట చెప్పు, తను చనిపోయే ముందు ఆ అమ్మాయి ఎవరో ఏమిటో వివరాలు చెప్పిందా? లేదు. తనకు సంబంధించిన మనుషుల పేర్లు గాని స్నేహితుల పేర్లు గాని చెప్పిందా? ఒక్క మాట కూడా చెప్పలేదు. ఇక్కడ వచ్చినప్పుడు తనతో పాటు ఏదైనా వస్తువులు తెచ్చిందా? గుర్తులేదు. సరే సరే, పద పెరట్లో పూడ్చి పెడతాం. సెంటిమెంట్
అదేమిట్రా? పోలీసు వడ్డీ కదా, ఏదైనా ఇన్వెస్టిగేషన్ పనికి వస్తుంది, త్వరగా కానీ. ఒరేయ్ ఆపర, ఇది 1000 రూపాయలు, 500 వడ్డీ అవుద్ది. టైరు టైరు టైరు, ఇక్కడ ఆల్ ఇండియా అపోలో ఫేమ్ సద్గురు కాలంటే ఎవరు? కాలలేదు కానండి, సద్గురు నేనేనండి. మీరెవరు బాబు? నేను తెలీదా, షేక్ ముస్తాక్ జబ్బర్ బబ్బర్. పేరు ఇప్పుడన్నా విన్నావా? అంటే పేపర్ లో చదవటమే కానీ మనిషితో పరిచయం లేదండి. అతను పెద్ద స్మగ్లర్ కదా. అవును, నేను మా ఇబ్రాహీం దావూద్ జబ్బర్ బబ్బర్ కి బొంబాయి నుండి దుబాయ్ వెళ్లేవాళ్ళ బాబాయ్ని. మేమిద్దరం దుబాయ్ వెళుతూ మధ్యలో కాఫీ తాగుదామని ఇక్కడ దిగాం. నన్ను వదిలి విమానం దుబాయ్ వెళ్ళిపోయింది. అప్పుడు నేను మీ దగ్గరకు వచ్చి 20,000 అప్పు తీసుకొని దుబాయ్ వెళ్దాం కదా అని ఎయిర్పోర్ట్ నుండి రిక్షాలో వచ్చినాం. నాకంతా ఏదో అయోమయంగా ఉందండి. నాకు అలాగే ఉంది, కానీ వస్తువు లేకుండా అప్పిచ్చే అలవాటు నాకు లేదే. అందుకేగా కాస్త పొడుగైనా దీన్ని తీసుకొచ్చాం. ఏంటది, లోకలే? కాదు, 2.5 లక్షల ఖరీదైన AK-56 గన్. ఆహా, 2.5 లక్షల రూపాయల విలువైన AK-56 పెట్టి 20,000 రూపాయలు అప్పు తీసుకోవాలనుకుంటున్నావా? నేనేమైనా అమాయకుండా అనుకున్నావా? నా చెవులో పువ్వు పెట్టాలనుకున్నావా? ఇది నిజమైన కన్నేనా? నీకు అనుమానంగా ఉంటే కాల్చి నీ శవాన్ని నీ పిల్లలకు చూపిస్తా. బాబు, శవం మీద అప్పు ఇచ్చే అలవాటు నాకు లేదు. నీకు 20,000 కావాల్సింది, ఇలా ఇచ్చేయి. అయ్యో, ఏమిటండి ఇది? ఈ మధ్య కత్తులు తుపాకులు కూడా తాకట్టు పెట్టుకుంటున్నారా? నోరుమై, ఇలాంటి ఆయుధం చేతులు లేకే ఇన్నాళ్ళు అప్పులు తీసుకునేవాడికి లోకు అయిపోయాను. పైగా 2.5 లక్షల రూపాయల గన్ను, వాడు వస్తాడు చస్తాడు, వస్తే వడ్డీ లాభం లేకపోతే గన్ లాభం. పద పద, మళ్ళీ వాడు మనసు మార్చుకుంటాడు. పద ఎంబా పాలు తాగు. ఏం లేదురా, ఇలా పెట్టుకుని నోట్లో తాగేటమే. అర్థం అవ్వలేదురా, చూడ ఇలా పట్టుకుని ఇలా పట్టుకుని. ఉరి ఉరి ఉరి, ఏడవరా ఏడవకరా ఏడవకరా. మా అమ్మ గదు, మా నాన్న గదు, పిల్లల్ని ఎలా ఆడించాలో నాకు చేత కాదురా, కొత్తరా. చూడు, నీకోసం ఎన్ని బొమ్మలు కొనుక్కొచ్చాను చూడు. ఇంకా నీకేం కావాలో అన్ని అడుగు, ఏం కావాలంటే అన్ని కొనిస్తాను, ఒక్క మీ అమ్మని తప్ప. అయ్యయ్యో, కోతిని చూస్తావా? కోతి ఓహో, నీ కోతి నచ్చలేదా? అయితే గుర్రం. ఇది నచ్చలేదా? నీ బాధ ఏంటో నాకు అర్థం కాదు, నా భాష ఏంటో నీకు తెలీదు. ఓహో, కుక్క కుక్క కావాలి నీకు, కరెక్ట్. సార్, ఒంట్లో బాగాలేదన్నారు కదా, కుక్కలు అరుస్తున్నారండి, పిచ్చి కుక్క ఏమైనా కరిచిందా? రే సద్గురు, మంచి కుక్కే కచ్చిందయ్యా, నన్ను కరిచిన తర్వాతే దానికి పిచ్చెక్కింది. అవును, మీకెవరికి ఆఫీసుల్లో పనులు లేవా? అందరూ చెంబల్లోయలో దొంగల్లాగా నా మీద దాడికొచ్చారు. పనులు లేకపోవడం సార్, మీకు ఒంట్లో బాగలేదంట కదా, ఎలా బాగలేదో ఎందుకు బాగలేదో తెలుసుకుని మీరు మంచం మీద పడుకుని కృష్ణ రామ అంటుంటే చూసి ఆనందిద్దామని వచ్చాం సార్. ఏంటి, నాకు ఒంట్లో బాగోలేకపోతే మీరు ఆనందిస్తారు? మిమ్మల్ని చూస్తే మాకు ఆనందం. ఏడవకరా, ఇదిగో ఈ పాలు తాగు తాగు. ఎవరి బాబు? తాగరా తాగు. ఈ బాబ ఎవరు? ఇదిగో తాగు. ఈ బాబ ఎవరో తెలుసుకుందామని. ముద్దుగా ఉన్నాడు, చాలా స్మార్ట్ గా ఉన్నాడు. అచ్చ మీలాగే ఉన్నాడు మీ బాబా? ముద్దుగా స్మార్ట్ గా నాలా ఉన్నాడు. అయితే నా బాబే. నీ బాబా? నీకు బాబున్నట్టు ఇప్పటి వరకు మాకు తెలియదే. నువ్వు వచ్చే వరకు నాకు బాబున్న సంగతి నాకే తెలియదు. మరి బాబు బాబెవరు? ఏమండి? అదెవరు? ఏమండి?
ఏమిటిలా చెప్ప పెట్టకుండా వచ్చేసావు? వీళ్ళంతా ఎవరు? ఈవిడైనా మిమిసెస్? బ్యూటిఫుల్. ఒక బిడ్డకి తల్లయ్య కూడా ఇలా స్లిమ్ గా ఎలా మెయింటైన్ చేస్తున్నారు? ఏమండి, నేను తల్లినేమిటి? పోనీ నువ్వు తండ్రివి, నేను తల్లిని. నేను తండ్రినా? అదే, ఎవరు తల్లయ్యా? ఏం మాట్లాడుకుంటున్నారో మాకు అసలేం అర్థం కావట్లేదు. బాబు, అమ్మా, నేను మా ఆవిడ అన్యోన్యంగా ప్రశాంతంగా పోట్లాడుకోవాలి, ఇక మీరు దయచేస్తారా? వాళ్ళేదో పర్సనల్ గా మాట్లాడుకోవాలనుకుంటున్నారు, వెళ్దాం పదండి. వస్తామమ్మా. ఏమండి, నిజం చెప్పండి, ఎవరి బిడ్డ? మన బిడ్డే. మీ బిడ్డ, మన బిడ్డ? ఇదిగో, ఇలాంటి రెడీమేడ్ అనుమానాలే వద్దు. ఈ బిడ్డకి నేను తల్లిని, నువ్వు తండ్రివి. చిచి, ఈ బిడ్డకి నేను తండ్రిని, నువ్వు తల్లివి. మీ పేరేంటో చెప్పండి. కృష్ణమూర్తి. మీకేం పిచ్చి పట్టలేదు కదా? బాగాలేదనివే. అసలు ఏం జరిగిందంటే, నా ఫ్రెండ్ చక్రపాణి అని ఉండేవాడే. చక్రపాణి? నీకు తెలుసులే, నువ్వు మర్చిపోయి ఉంటావు. వాడి భార్య ఈ బాబుని హాస్పిటల్లో ప్రసవించి పాపం చచ్చిపోయింది. పాపం ఏం చేస్తాం, కర్మ. హాస్పిటల్లో భార్య ప్రసవించిందని తెలిసి ఎంతో ఆనందంగా బైక్ మీద వెళుతున్న చక్రపాణి లారీ యాక్సిడెంట్ లో చనిపోయాడు. ఆ విషయం తెలిసి పరిగెత్తుకుంటూ హాస్పిటల్కు వెళ్ళాను. భార్యాభర్తల శవాల పక్కనే బోరు బోరుమని ఏడుస్తున్న ఈ పసిబిడ్డను చూశాను. మనసు ఉండబట్టలేక వెంటబెట్టుకుని తీసుకొచ్చాను. నేను చేసింది తప్ప? తప్పు కాదండి, నిజానికి మీరు చాలా మంచి పని చేశారు. మీది ఎంత జాలిగుండండి. అవును, బాబెంత బుద్ధిస్తున్నాడండి. ఒరే, ఇక్కడి నుంచి మీ అమ్మను నేనే. ఒకసారి నన్ను అమ్మని పిలువు. నా బుజ్జు కదూ, నా బంగారు కదూ, ఒకసారి నన్ను అమ్మని పిలువురా. మరి అంత తొందర పెడితే ఎలా బామ్మా, నిన్నగా వాడు పుట్టింది. అరే, ఎంత పని చేసావురా. భలే మంచి పని చేశాడులే, ఆ మాత్రం ఛాన్స్ నాకు లేకుండా పోయింది. ఊరుకోండి. నిజం బామ్మా, పిల్లల మీద ఎన్నిసార్లు ఉచ్చబోస్తే అంత ప్రేమ ఉన్నట్టని పెద్దలు చెప్పారు. నీకు చెప్పారా? నాకు చెప్పలేదులే, ఎవరితోనో చెప్తుంటే విన్నా. చాలండి కథలు, మీరు బాబుని చూస్తుండండి, నేను వెళ్ళి స్నానం చేసి వస్తాను. చూస్తూనే ఉంటాననుకో, దానికేం భాగ్యం గాని. బామా బామా, అబ్బా. తెచ్చాగా బకెట్తో, తలుపు తీ. ఇవ్వండి, నేను హెల్ప్ చేస్తాగా. అబ్బబ్బబ్బా, ఏమిటండి బకెట్తో నీళ్లు? అవును, నీళ్ల బకెట్తో రెడీగా ఎలా ఉన్నారు? ఆగిపోతాయని మీకు ముందే తెలుసా? అదేమిటి, ఆఫ్ చేసింది నేనే కదా. ఎందుకు? ఎందుకేమిటి బామా, ఇంట్లోంచి వెళ్ళి నువ్వు వారం రోజులు అయింది కదా, నా పరిస్థితి ఏమిటో ఒక్కసారి ఆలోచించావా? మీకేమండి, ప్రియా పచ్చళ్ళలో ఎన్ని వెరైటీస్ ఉన్నాయో అంత మంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు మీకు. ఎంత మంది ఉంటే ఏమిటి, బాటిల్ పచ్చడి కింద బండ పచ్చడికి తేడా లేదా? నేను బండ పచ్చడి ఎప్పుడు చూసినా పోటాడతావేంటి, చంపేస్తావా నన్ను? స్వామి, ఏమి, నేను స్నానం చేయాలి, మీరు బయటికి వెళ్ళండి. అలాగే. Ah!
పెరుగుతోంది నా గుండెలోన స్పీడు, పూట పూటకి అడుగుతోంది ఓ కొత్త పోజు చూడు. నా కొడుకును కూడా మీలాగా తయారు చేస్తే ఊరుకోను. వాడు మంచివాడు, గుణవంతుడు, బుద్ధిమంతుడు కావాలి. చాలు, ఉన్న సినిమా పేర్లని చెప్పావు, నీకు ఇష్టం వచ్చిన బొమ్మలు కొనుక్కో, నేను పోయి వాడితో ఆడుకుంటూ ఉంటాను. బాబు 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 బాబు, ఐస్ వాటర్ కావాలా బాబు? వీడు నీ కొడుక? ఏంట్రా డాన్స్? నా కొడుకు తప్పత నీ కొడుకా? మీ ఆవిడికన్నదా? అదంతా నీకు అనవసరం. కాదు, చాలా అవసరం. మీ ఆవిడికి చెప్పిన కట్టుకథ నాకు చెప్తే నేను నమ్మటానికి ఆవిళ్లాగా అమాయకుణ్ణి కాదుగా. ఈ బిడ్డ తల్లి ఎక్కడ? ఏం మాట్లాడవు? నా ప్రశ్నకి నీ దగ్గర సమాధానం లేదు రాదు. ఒకవేళ తెలిసినా చెప్పు. అందుకే వీడు నా బిడ్డ. అసలు ఎవరు? నేనెవరో ముందు ముందు నీకే తెలుస్తుంది. నువ్వు తాచుపాము కోరల్లో ఇరుక్కున్నావన్న సంగతి తెలుసుకో. ఎక్కడున్నారు? మన మధ్య ఉన్న రహస్యం మూడో మనిషికి తెలియటం నాకిష్టం లేదు. మీరిక్కడున్నారా? అవునమ్మా. మీరు మీ వారికి కావలసిన వాణ్ణి. మా అనుబంధం చెప్పం, చెప్పుకోలేం, చెప్పకూడదు. వస్తానమ్మా, బాయ్. ఏమండి, మీకైనంత కావలసిన వారా? చెప్పాడుగా, వినపడలేదా? చూడా పదా. రవి, రవి, ఒరే రవి. ఏంట్రా, ఏంట కంగారు, వీరేస్తావా? అబ్బా, ఇవన్నీ పెళ్ళవగానే మానేశాను కదరా. అసలేం జరిగిందంటే, వాడెవడో కొత్త వ్యక్తి నన్ను వెంటాడుతున్నాడు. ఆ పసిబిడ్డకి తనే తండ్రినని చెప్పి నన్ను బెదిరిస్తున్నాడా? తండ్రిని చెప్పాడా? ఇంతకుముందు వాడిని ఎప్పుడైనా చూసావా? చూశాను. ఆ అమ్మాయి ఇంట్లో ఉండగా వచ్చి ఐస్ వాటర్ ఉందా అని అడిగాడు. వాడి మాట చూపు చూస్తుంటే నాకేదో అనుమానంగా ఉందిరా. ప్రపంచంలో అన్ని రకాలుగా బాధలు పడేవాడిని నిన్నే చూశానురా. ఇప్పుడు ఏదైనా తేడా వచ్చి మనం శవాన్ని పూడ్చిన విషయం బయటపడి
ఆ శవం ఇంట్లో దొరికినందుకు నీకు ఉరిశిక్ష, నీకు సహాయం చేసినందుకు నాకు ఉద్యోగం పోవడం ఖాయం. చచ్చా, నా వల్ల నీకు ఎలాంటి నష్టము జరగదురా. ఒకవేళ అలాంటి పరిస్థితి వస్తే ఈ హత్య నేనే చేశాను ఒప్పుకుని ఆ శిక్ష ఏదో నేను అనుభవిస్తాను. కొంప తీసేలాంటి పిచ్చి పనులు చేయకరా. ఈసారి వాడు కనిపిస్తే తెలివిగా మాట్లాడి వాడి అడ్రస్ తీసుకో. వాడి సంగతి నేను చూసుకుంటాను. రే, అప్పటికితే నన్నే కొడతావురా? ఎన్ని గుండెలరా నీకు? ఇవాళ నువ్వు నేను తెలిపోవాలి. ఉండరా రే. అబ్బబ్బా, ఎందుకండి పాడు డబ్బుల కోసం వాడితో గొడవ? వాడు వస్తే చెంచలు కూడా దాదా అండి. వాడు చెంచలు కూడా దాదా అయితేనే లక్కడి కబుల్ రౌడీనే. నేను పాత సద్గురుని అనుకుంటున్నాడు, ఇప్పుడు ఏకే 56 సద్గురునే నేను. తప్పగా తప్పగా రేయ్ రేయ్, దమ్ముంటే బయటికి రారా? నా మీద చేసేసుకుంటావురా? రేయ్, నేనెవరనుకున్నావురా? అంతర్జాతీయ స్మగ్లర్ ముఠా సభ్యుణ్ణి రా, ప్రొఫెషనల్ కిల్లర్ సంఘానికి బ్రాంచ్ మేనేజర్ రా, నన్నే రెచ్చగొడతావురా? పంజాబ్ లో రైళ్లు పేల్చింది, బొంబాయిలో బాంబులేసింది మా ముఠా వాళ్ళరా? అంతెందుకురా? నక్సలైట్స్ పొద్దున్నే మా ఇంటికి వచ్చి బెడ్ కాఫీ తాగెళ్తారా? మీలాగా అప్పులు తీసుకుని బాకీ లేకొట్టే బద్మాషగాళ్ళని చంపేయమని సద్దాం హుస్సేన్ స్పెషల్ గా పంపించారు కనరా ఇది. మీరా ఎల్లీగా వచ్చావా? ఇప్పుడు నేను మాట్లాడిందంతా విన్నారా? మాకెంత కావాలో అంతే విన్నాం. ఆహా, నేనేంటోనండి, అప్పుడప్పుడు మూడు వస్తే ఇలా పిచ్చి పిచ్చిగా వాగుతూ ఉంటా. అదే ఈ గన్ ఎక్కడరా? ఇదే, ఇది మా అత్తగారు ప్రెజెంటేషన్ ఇచ్చారు. మీ అత్తగారు ఏమన్నా పూలందేవిరా గన్ ఇవ్వడానికి? అయ్య బాబాయ్, అయితే దేశంలో అరాచకాలు సృష్టిస్తున్న సంఘ విద్రోహ శక్తివి నువ్వే అన్నమాట. చచ్చా పాడా, ఈ శక్తి ఏమిటో నాకు బాగా తెలుసు. ఏదో పిచ్చి ముదినప్పుడు ఇలాగే వాగుతూ ఉంటారు. ఏంటి నువ్వు వాడు అంటారేంటండి? వారి పెళ్ళావా? ఇది పోలీస్ భాష అంతే. ఆ తాళి వేసి మేక్కి తగిలించు, వీడికి ఉరి శిక్ష తప్పదంటే. ఉరి శిక్ష? అయ్య బాబు, తాళి మందు వాడ పడతా. ఓకే సార్. అదేంట్రా, ఆ పట్టుకోమంటే వచ్చేసావు? అమ్మా, ఆడిని పట్టుకోవడానికి నేను వెళ్ళినప్పుడు ఇది మీరు పట్టుకెళ్లి పోలీస్ స్టేషన్ లో ఇచ్చి భారతరత్న కొట్టేద్దామనా? గన్ను పట్టుకుంటే భారతరత్న ఇస్తారా ఎవరన్నా? అది నాకు తెలియదండి. ఏది ఇచ్చినా సరే మన ఇద్దరికి సగం సగం. మీరు భారత, నేను రత్న. పదండి. భారతదేశాన్ని కూడా విడదీసేస్తాం ఎలా? నో 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 నో, లా విల్ కిల్ యూ, కోర్ట్ విల్ హ్యాంగ్ యూ. ఇదేమైనా చిన్న కేసా? ఏకే 56 కేసు. ఇలాంటి కేసులో ఇరుక్కుంటే పెద్ద పెద్ద వాళ్ళే బయటకు రాలేక లోపల కూర్చున్నారు. ఆఫ్టర్ ఆల్ నువ్వెంత? ఈ కేసు మనం గెలవం గెలవం గెలవం. నీకు ఊరి శిక్ష తప్పదు తప్పదు తప్పదు. సార్, ఈ కేసు నుంచి నేను తప్పించుకునే ఛాన్స్ లేదా సార్? నో ఛాన్స్ ఎట్ ఆల్. ఇలాంటి కేసులో మన దగ్గరకు వచ్చిన వాళ్ళందరినీ ఊరి తీశారు. అయితే నువ్వెక్కడికి వెళ్ళినా నీకు ఊరి తప్పదు. పాపం, ఊరి తీసే ముందు నీకెన్ని బాధలు. ఏం బాధలు సార్? పోలీసులు బూట్ల కాళ్ళతో నీ డొక్కలో తంటారు. అయ్య బాబోయ్, మోకాళ్ళ నుండి పాదాల వరకు రోకలి బండతో నిన్ను పచ్చడి కింద తొక్కిస్తారు. అయ్య బాబోయ్, అంతేకాదు నిన్ను నేల మీద పడుకోబెట్టి నీ పొట్ట మీద చిట్టెలికలు పెట్టి చిన్న చిన్న కన్నాలు పెట్టిస్తారు. అయ్య బాబోయ్ సార్, ఈ బతుకు బతకడం కంటే ఆత్మహత్య చేసుకోవడం బెటర్ సార్. అది పొరపాటే. నువ్వు చెప్పా పెట్టకుండా ఆత్మహత్య చేసుకుంటే నీ పెళ్ళం పక్కింటి వాడితో ఎలక్ట్రికల్ కనెక్షన్ పెట్టుకుందని, అది భరించలేక నువ్వు ఆత్మహత్య చేసుకున్నావని లోకం అంటుంది. చచ్చే ముందు కూడా చచ్చేంత చెడ్డ పేరు. ఇదేంటి సార్, ఏదో ధైర్యం చెప్తారని మీ దగ్గరకు వస్తే మీరే భయపెట్టి చంపేస్తున్నారు. అసలు నేను ఫ్రీగా చచ్చిపోయే మార్గమే లేదా సార్? ఎందుకు లేదు? కిరాయి హంతకుల గుండా యూనియన్ నాకు ఒకటి తెలుసు, వాళ్ళకి అడ్వాన్స్ కొట్టేస్తే ఏ ప్రాబ్లము లేకుండా చంపేస్తారు. నాకు చావుంటే చచ్చే భయం సార్. ఫస్ట్ టైం అలాగే ఉంటుంది, తర్వాత అదే ప్రాక్టీస్ అయిపోతుందిలే. అంతకీ కాకపోతే నీకు తెలియకుండా నీ వెనక నుండి పొడవమనో నరకమనో చెప్తాను. సరేనా? అంటే మీకు లాయర్ వ్యాపారంతో పాటు కూనీలు వ్యాపారం కూడా ఉందండి. ఏం చేస్తాం, కూటి కోసం కోటి కూనీలు. సరే, అడ్వాన్స్ ఇచ్చి ఫోటో పంపించి. అలాగేనండి. ఏమండి నన్ను వెనక నుంచే పొడవమని చెప్పండి, ముందు నుంచి పొడిస్తే హార్ట్ అటాక్ వచ్చేస్తాను. సర్లేవయ్యా, వెనక నుంచే పొడవమని చెప్తాను, నువ్వు వెనక్కి తిరిగేలోగా చేస్తావు. సరేనా? ఆల్ ది బెస్ట్, విష్ యూ హ్యాపీ అండ్ సేఫ్ మర్డర్. థ్యాంక్ యూ సార్. వెనక నుంచి మద్దరు, ఆల్ ది బెస్ట్. హలో, వాయిస్ వాటర్ కావాలా? నువ్వా? మీ ఆవిడ రావటంతో అసలు విషయం మాట్లాడుకోలేదు.
కానీ మనం మనసు విప్పి మాట్లాడుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. నీతో మనసు విప్పి మాట్లాడటమా? పోనీ మందు బాటిల్ మూత విప్పి మాట్లాడుకుందాం. వస్తావా? నేను రాను. నువ్వేం మాట్లాడదలుచుకున్నా ఇప్పుడే మాట్లాడు. టెలిఫోన్ తీగలకు చెవులుంటాయి. ఏ విషయాలైనా ఫోన్లో మాట్లాడడం నీకు నాకు మంచిది కాదు. సాయంత్రం సరిగ్గా 5 గంటలకు భాస్కర్ ప్యాలెస్ వాటిక నాకు రావడం కుదరదు. నువ్వు వస్తావు నాకు తెలుసు. ఐస్ వాటర్ ఏమిటండి కంగారు? కంగారు ఏమిటి? ఐస్ వాటర్ అని అంత గట్టిగా అరవాలా? దానికి ఎందుకంత అరుపు? ఏమిటండి అలా ఉన్నారు? ఎందుకంటే చిన్న టెన్షన్. మా ఎండి బాంబే నుంచి వస్తున్నాడు, ఎయిర్పోర్ట్ కి వెళ్ళి రిసీవ్ చేసుకోవాలి. నువ్వు వెళ్ళి బ్రీఫ్ కేస్ పట్టరా. హలో. హలో. ఒరే రవి, నేను రా కృష్ణమూర్తిని. నేను చెప్పాను ఆ బ్లాక్ మెయిలర్ ఎసట్ వాడు చెప్పినట్టుగానే హోటల్కి వెళ్ళు. నేను ఫాలో అవుతాను. జాగ్రత్తగా వాడిని ట్రాప్ చేద్దాం. ఐస్ బీర్ కావాలా? ఏయ్, ఎవడ్రా నువ్వు? నన్నెందుకు వెంటాడుతున్నావు? నా బాబుకి నీకు ఏమిటి సంబంధం? అదే ప్రశ్న నేను అడిగితే నీకు సమాధానం చెప్పవలసిన అవసరం నాకు లేదు. అలా అన్నావు బాగుంది. చూడు కృష్ణమూర్తి, నువ్వు హత్య చేసిన అమ్మాయి శవం లేచి నడిచూస్తే అప్పుడు అవసరం వస్తుందేమో. మిస్టర్ నాయుడు, నేను హత్య చేశానని నీకెవరు చెప్పారు? నీచే చంపబడ్డ జయంతి చెప్పింది. ఆమె పేరు జయంత, నీకెలా తెలుసు? అర్థం లేని ప్రశ్న. జస్ట్ ఎ మినిట్. ఎక్కడికి? బాత్రూంకి. చూడు, నువ్వు పారిపోవాలనుకుంటే నన్ను తప్పించుకుని ఎక్కడికి పోలేవు. పారిపోవాల్సిన అవసరం నాకేంటి? నువ్వే పారిపోకు, నేను ఇప్పుడే వస్తా. ఏంట్రైన్ తాలసం? నీకు ఫోన్ చేద్దామని వస్తున్నాను. దారిలో జీప్ ట్రబుల్ ఇచ్చింద్రా, ఇంతకీ వాడు వచ్చాడా? స్విమ్మింగ్ పూల్ దగ్గర వెయిట్ చేస్తున్నాడు. కమాన్. ఏమయ్యాడు? ఇక్కడే ఇక్కడే కూర్చున్నాడే. వీడు మనకే మస్క కొట్టాడనమాట. వాడు నీతో ఏం చెప్పాడు? ఆ అమ్మాయిని నేనే చంపానట. ఆ అమ్మాయి పేరు జయంతట. జయంత? ఇంకేమైనా వివరాలు చెప్పాడా? లేదు. నువ్వేమైనా మాట జరావా? వాడు అడిగిన ప్రతి ప్రశ్నకి ఎక్కడ దొరకకుండా సమాధానం చెప్పాను. గుడ్. పోలీసులను చూసి పారిపోయాడంటే వాడు ఖచ్చితంగా దొంగ వెదవై ఉంటాడు. నువ్వేం భయపడకు, వాడిసారి నీకు ఫోన్ చేసి నాకు చెప్పు. ఏ పార్ట్కి ఆ పార్ట్ ఊడదీస్తాను. ఏంటండి ఉరిశిక్ష ఇస్తారు? అంతేనా మీరేసేదంటే? నాకు నేనే వేసుకున్న ఉరిశిక్ష. ఉరిశిక్ష ఏమిటని బొంద? AK-56 అని చెప్పి మా డిపార్ట్మెంట్ కి టోపీ వేస్తావు నువ్వు? ఏంటి సార్ అది AK-56 కాదా? కారణా గుట్లే. ఈ విషయం మా ఎస్ఐ గారికి ఫోన్ చేసి AK-56 అని ఘరాలాగా చెప్పుకున్నాం కూడా. అది మా వాళ్ళంతా నమ్మి ఎస్ఐ గారేమో డిఎస్పీ గారికి, డిఎస్పీ గారేమో ఎస్పీ గారికి, ఎస్పీ గారేమో హోమ్ మినిస్టర్ కి, హోమ్ మినిస్టర్ గారేమో చీఫ్ మినిస్టర్ గారికి చెప్పి పార్టీలు కూడా చేసుకున్నారు. అది దమ్మి అని తేలింది. అంత స్టోరీ జరిగిందా? స్టోరీ ఏమిటన్నా సస్పెండ్ చేశారు. మళ్ళీ కాకపోతే బాయ్లర్తో పొడి చేస్తామని చెప్పి వార్నింగ్ కూడా ఇచ్చారు. ఏమన్నారు సార్? పొడి చేస్తామన్నారు. అయ్య బాబోయ్, పొడి చేస్తారంటే గుర్తొచ్చింది సార్. నన్ను వెనక నుంచి పడమని 10,000 అడ్వాన్స్ ఇచ్చాను సార్. ఏంటి, వెనక నుంచి పడవమని గుండాగలకి 10,000 అడ్వాన్స్? అవును సార్. 10,000 ఎందుకురా? 5,000 రూపాయలు ఇస్తే హాయిగా మేము ముందు నుంచి పొట్టేసే వాళ్ళంగా. ఆ విషయం నాకు ఇప్పుడే కదా సార్ తెలిసింది. తప్పకో. అదేమిటి అలా వెళ్తున్నావు? రివర్స్ గేరా? రివర్స్ గేర్ కాదు, నా బొంద కాదండి. వెనక నుంచి ఎవడు పడకుండా ముందు జాగ్రత్త. నువ్వు వెటే పిల్ల, నీ పెనకాలే ఉంటుంది కదరా. మనం సస్పెండ్ అయ్యామన్న మాటే గాని పోలీస్ నిజమేనండి? నేను వెనక్కి తిరగనరా, నాకు ఇప్పుడు చావాలనిపించడం లేదురా. నీ అడ్వాన్స్ కూడా నాకు అక్కర్లేదురా, వెళ్ళిపో. అదేం కుదరదు, నా డ్యూటీ డ్యూటీ. ఒకసారి ఒప్పుకుంటే పని ఫినిష్ చేస్తా. ఒరే, నీ డ్యూటీకో దండం, నీ గుండుకు 2 దండాలు, నీ పొట్టకై దండాలు. ఇప్పుడు నాకు చావాలనిపించడం లేదురా. నార్మై, నీకు అవసరం లేదు కానీ నాకు అవసరం ఉంది. పోలీసులు రండి బాబు. ఏంటంటారంటే వాడు ఆ గుండె వేసుకొని కట్టేసుకొని నన్ను చంపేస్తానంటాడు బాబు. నువ్వేం భయపడకు, ఈ విషయం రిపోర్ట్ రాసి మా స్టేషన్ లో ఆ సరే వాడిని అరెస్ట్ చేసేస్తాం. నువ్వు వెనక్కి తిరిగి, నువ్వు వెనక్కి తిరిగి చూపించు బాబు. ఇలాగా పోనీ బాబు పోనీ. అదేటి బాబు, నా ఈపుగాను కూర్చున్నారా?
నీ వీపు కరగకపోతే నా వీపు ప్రమాదం రా. తొందరగా పోనీ. ఎక్కడ పోవాలి బాబు? సాగు కందనంత దూరం పోనీరా. అదేటి బాబు అదంతా మాట్లాడుతున్నారా? ఈ వయసు ఎక్కడ వినట్టుంది? నువ్వా నిన్ను తెగనక బొమ్మగారి నుంచి ప్రాణానికి ముప్పు తెచ్చావు కదరా. వీటన్నిటికి కారణం వీడే. వీడు చెప్పాడు పీడ వదులుతుంది. నన్ను చెప్పబోయి వీడు చచ్చాడేంటి? ఎవరు బాబు నువ్వు? పందిని కలిసినట్టు కలిసి చంపేశావు? మా ముఠా వాళ్ళ నలుగురిని కాల్చి చంపేశాడు బద్మాష్. అందుకే AK-56 గన్ తో కాల్ చంపేశా. సార్ 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 సార్, వీడిని ఎవడో AK-56 తో కాల్చి చంపేశారు సార్? అవును సార్. అవుతాడు సార్. నమ్మాలంట. ఇప్పటి వరకు సస్పెండ్ అయ్యాం. ఈ విషయం రిపోర్ట్ చేసామంటే ఉస్టింగే. అయినా ఈ గొడవల్లో మనం ఇరుక్కునే బదులు ఏ లారీ నాపి చేంజ్ చేసినా 25 రూపీస్ గ్యారంటీ. సార్ లారీ అండి. వీళ్ళేం పోలీసులు అయ్యా బాబు? డమ్మీ గన్నేమో నిజంగా అనుకున్నారు, నిజంగా డమ్మీ గన్ అనుకున్నారు. వీడేమో చచ్చిపోయి ఎక్కడ ఉన్నాడు? ఈ శవం, ఈ రిక్షా. అయ్య బాబు తాకింది కూర్చుని కూడా బాబు. ఏమిటిది పచ్చి మామిడికాయలు పరపరా కొరికేస్తున్నావు? నువ్వేలా పచ్చి మామిడికాయలు పచ్చిమిరపకాయలు పుచ్చు వంకాయలు తింటే నీ ఆరోగ్యం ఏం కావాలి? బాబు మన ఇంట్లో అడుగు పెట్టిన వేళ విశేషం ఎంత బాగుందో. అయితే మాత్రం మామిడికాయలన్నీ ఇలా ఫ్రీగా తినేయాలా? అబ్బా మీకేం చెప్పాలన్నా కష్టమే. అందరూ అలాగే అంటారు. ఏమిటో నాలో ఉన్న స్పెషాలిటీ. మన బాబు అన్నీ కాబోతున్నాడు. అంతా వాడిష్టమేనా? తండ్రిని నాతో ఒక మాట చెప్పకలేదా? మీకు చెప్పడం ఏంటండి? మీరే వాడికి చెప్పాలి. నేనే వాడితో చెప్పాలా? ఓహో ఐ సీ, కంగ్రాచులేషన్స్.
ఒకసారి బయటికి రా బామా. వస్తున్నా. ఏమిటండి? ఏమిటా? వర్షం చూడు ఎంత అందంగా కురుస్తుందో. నీలాగా కడుపుతో ఉన్నవాళ్ళు ఇలాంటి అందమైన వాతావరణం చూస్తే పుట్టబోయే పిల్లలు కూడా అంత అందంగానూ పుడతారు. నిజమా? మరి అసలు అందాల్ని కనిపెట్టడంలో మన తర్వాత ఎవరైనా సరే ఈ కంటితో ఇలా చూశానంటే వర్షం అందంగా ఉందా నువ్వు అందంగా ఉన్నావు చూద్దామని చూసినంత వరకు చాలు ఇక పద ఉండండి. వర్షం అంత అందంగా పడుతుంటే ఇదిగో నీలాగా కడుపుతున్న వాళ్ళు ఇలాంటి చండాలమైన వర్షం చూస్తే రేపు పుట్టబోయే బిడ్డలు ఏం కావాలని. ఇందాక మాట ఇప్పుడొక మాట. ఇందాక మాట కరెక్ట్ కాదు ఈ మాట మాత్రమే కరెక్ట్ అని చెబుదామని పద 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 పద. ఏమిటో చెవట్లు? బయట వర్షం వల్ల చలిగా ఉంది కదూ అందుకని చెవట్లు పెట్టినట్టున్నాయి పడుకో. నాకు నిద్ర రావడం లేదు. అలాంటి ఐడియాలు ఏం పెట్టుకోకు. నాకు అసలే నిద్ర ముంచుకొచ్చేస్తుంది నేను పడుకోవాలి. ఈ జన్మలో మీరు నాకు అర్థం కారు. చూడు జయంతి, నాకీ ఉద్యోగం ఇప్పించిన ఆఫీసర్ గారి కూతురు పెళ్లి చేసుకోవాలి, తప్పదు. ఆయన డబ్బుకి ఆస్తులకి వారసుడు కావాలి, ఇదే తప్పకుండా తప్పదు. ఇప్పుడు చెప్పు, ఈ ఉద్యోగం వదులుకోమంటావా, అంత డబ్బు వద్దని తోసేయమంటావా? నా భార్యగా నీ సలహా ఏమిటి? అంటే మీకు డబ్బు ముఖ్యం కానీ భార్య ముఖ్యం కాదు అంతేనా? అదే తప్పు. తాళి కట్టిన భార్య ఎదురుగా ఉండగా మరో ఆడదాని మెళ్ళు తాళి కట్టేంత దుర్మార్గుడి కాదు. నీ దారి నీకు చూపించాలనే విడాకుల కాగితాలు తీసుకుని సంతకాల కోసం మీ ఊరు వద్దామనుకున్నాను, కానీ నువ్వే వచ్చేశావు. అవును, నీ బేరం చెప్పు. నేను డబ్బు కోసం ఒళ్ళముకి నేర్పించాను కాదు, మీ డబ్బు కోసం మీ హోదా కోసం నేను ఇక్కడికి రాలేదు. మీరు వేసిన మూడు మూడు మీద గౌరవంతో ఇక్కడికి వచ్చాను. వచ్చిన దానివి వచ్చినట్లే వెళ్తే భర్తని గౌరవించిన దాని అవుతావు. వెళ్తాను, నేరుగా మీ పై అధికారుల దాకా వెళ్తాను. నాకు జరిగిన అన్యాయానికి మీకు వేసే శిక్ష ఏమిటో అడగడానికి కోర్టు దాకా వెళ్తాను. మోసపోయిన ఆడదానిగా మిమ్మల్ని కటక తల వెనక చూసేదాకా నాకు విశ్రాంతి లేదు. జయంతి, దీపచ్చన్ సార్, సారీ, ఆఫీసులో ఏదో అన్నాను, జరిగిందంతా మర్చిపోయి హాయిగా విశ్రాంతి తీసుకో. నేను సాయంత్రం రోజు మాట్లాడతాను. ఏంటి జయంతి, మాట్లాడా? ఈ సంతోష సమయంలో నాకు మాటలు రావట్లేదండి. నిజంగా? నిజమండి. ఇలాగే సంతోషంగా నవ్వుతూ ఆనందంగా మీరు పక్కనుండగానే చచ్చిపోతే ఎంత బాగుండో అనిపిస్తోంది. కడుపుతో ఉన్న భార్య కోరికను భర్త కాదనకూడదంటారు.
పారిపోయి వస్తావా? అంటే నన్ను నా బ్రతుకుని బజార్కి ఇచ్చాలనేగా? ఇంకా నువ్వు బ్రతికుండడం చాలా ప్రమాదం కదూ. మీరు వెతికే శవం ఇక్కడుంది. భామ, అసలేం జరిగిందండి? నాకేమి చెప్పొద్దు. భార్యాభర్తల మధ్య ఏ రహస్యాలు ఉండకూడదు. మీరు చేసిన తప్పుకు శిక్ష అనుభవించక తప్పదు. హత్య చేయబడ్డ అమ్మాయి మీకు తెలుసా? తెలియదు. ఆ అమ్మాయి మీ ఇంటికి వచ్చిన సంగతి మీ భార్య దగ్గర దాచారా? అవును. ఈ హత్యకు మీ ఇంట్లో పెరుగుతున్న బిడ్డకు ఏదైనా సంబంధం ఉందా? ఉంది. వాడు చనిపోయిన ఆ దురదృష్టవంతురాలి కన్న బిడ్డ. చూడండి, వాడు ఎవరి బిడ్డైనా సరే ప్రస్తుతం వాడు నా బిడ్డ. వాడిపై నాకు ఏ ద్వేషం లేదు. జరిగింది ఏమిటో చెప్పండి. అప్పుడు శవాన్ని పూడ్చేందుకు అంత పెద్ద గుంట తవ్వారు కదా, అది మీరు ఒక్కరే తవ్వారా లేక ఎవరి సహాయమైనా? లేదండి, ఎవరూ సహాయం చేయలేదు. గుంట తవ్వింది పూడ్చింది నేనే, కాని చంపింది మాత్రం నేను కాదు. చూడు కృష్ణ, నువ్వు చెప్పేదంతా నిజమేనా? నిజమే. ఇంతకంటే ప్రస్తుతానికి నేనేం చెప్పలేను. థ్యాంక్స్ రా. ఎక్కడ నా పేరు చెప్తావో, నా ఉద్యోగం పోతుందని భయపడ్డాను. ఎట్టి పరిస్థితుల్లోనూ నీ విషయం బయటికి చెప్పను. నన్ను నమ్ము కృష్ణ. నిన్ను పరిస్థితుల్లో చూసి బాధపడ్డాను తప్ప నీకే సహాయం చేయలేకపోతున్నాను. ఐఎమ్ సారీ. ఎవరి కర్మకి ఎవరు బాధ్యులు? నా తలరాత ఇది. ఐస్ వాటర్ కావాలా? స్నేహితుడి కోసం ఉరికంబాన్ని ప్రేమించిన స్నేహం నీది. అదే స్నేహం నీ మెడకి ఉరితాడు బిగుస్తుందని ఊహించావా? యూ రాస్కల్! నీ అంత చూస్తాను. ఈ ఆవేశంతోనే జయంతిని చంపావా? నీకు సమాధానం చెప్పవలసిన అవసరం నాకు లేదు. కానీ చెప్పించుకోవాల్సిన అవసరం నాకుంది. జయంతి హత్య జరగగానే పోలీసులకు నువ్వెందుకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు? ఆ సమయంలో నాకు ఆలోచన రాలేదు. ఓహో, కానీ నీ స్నేహితుడి ఎస్ఐ రవీంద్రతో మాత్రం చెప్పుకోవాలన్న ఆలోచన వచ్చిందా? నన్ను క్రాస్ ఎగ్జామిన్ చేయడానికి నువ్వెవరు? నేనా? ఎన్పి నాయుడు, సిబిఐ అంటే మీరు? జయంతి మర్డర్ కేసు ఇన్వెస్టిగేట్ చేయడానికి వచ్చిన స్పెషల్ ఆఫీసర్ని. ఇప్పుడు చెప్పు, ఈ హత్యకు రవీంద్రకు ఉన్న సంబంధం ఏమిటి? ఒక స్నేహితుడిగా నన్ను కాపాడడానికి ప్రయత్నించాడు. ఏ రకంగా నిన్ను కాపాడడానికి ప్రయత్నించాడు? అది నువ్వు ఏది దాచినా అసలు హంతకుడిని తప్పించి నువ్వు హంతకుడిగా నిరూపించబడతావు. చెప్పు, అతను ఏ రకంగా నీకు సహాయం చేశాడు? ఇంట్లో శవాన్ని ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్న నాకు పూడ్చిపెట్టమని సలహా ఇచ్చి పూడ్చడానికి సహాయం చేశాడు. జయంతి శవాన్ని అతను చూశాడా? చూశాడు. ఆ అమ్మాయిని అతను గుర్తుపట్టలేదా? అసలు ఎవరో తెలిస్తేగా గుర్తుపట్టడానికి. అంటే కట్టుకున్న భార్యని గుర్తుపట్టలేని పోలీస్ ఆఫీసరా? భార్య ఏమిటి మీరనేది? ప్రాణాపాయ పరిస్థితుల్లో ఉన్న జయంతి మా డిపార్ట్మెంట్కి రాసిన లెటర్ చదువు.
అంటే అంటే జయంతిని హత్య చేసింది. ఈ చీర ఎవరిది? ఏంటమ్మా ఏమైంది? ఇంట్లో జయంతి పెళ్లి వీడియో క్యాసెట్ దొరికింది. నువ్వు ఆ క్యాసెట్ చూసావా? పూర్తిగా చూడలేదు. నువ్వు వెంటనే బయలుదేరా. వెంటనే వస్తున్నాను. హలో, ఎవరు? నేను కృష్ణమూర్తి భార్యని. విషయం ఏంటో చెప్పండి. వచ్చేసాగా భయం ఎందుకు? ఏమా, నువ్వింత క్రూరుడు అనుకోలేదు. ఆలస్యంగానైనా ఈ అన్నయ్యని అర్థం చేసుకున్నావు. దేవుడి మీద ప్రమాణం చేసి అంతా నిజమే చెప్తాను, అబద్ధం చెప్పను. జయంతిని నేనే చంపాను, తప్పలేదు. ఇప్పుడు మా పెళ్లి క్యాసెట్ ఇవ్వకపోతే నిన్ను చంపుతాను, ఇది తప్పదు. ఏ క్యాసెట్? తప్పమ్మా, అన్నయ్య ముందే డ్రామాలాడితే ఎట్లా? కట్టుకున్న పెళ్ళానే కనికరం లేకుండా చంపేశాను. దేవుడిచ్చిన చెల్లెల్ని దేవుడి దగ్గర పంపడానికి ఆలోచిస్తానా? క్యాసెట్ ఇస్తావా చేస్తావా? చచ్చిన ఇవ్వను. నా రహస్యం తెలిసిన దానివి. క్యాసెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా ఇప్పుడు నువ్వు చావక తప్పదు. Oh!
ఊరుకో బామ్మా. అగ్నిప్రవేశం, 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 అగ్నిప్రవేశం. ఏమయ్య కృష్ణమూర్తి, ఆ చేసే అగ్నిప్రవేశం ఏదో త్వరగా చేయవయ్యా, పొద్దుపోయింది, కాళ్ళు పీకిపోతున్నాయి. నువ్వు చేస్తావో మనం దోషేమంటావా? ఒక అమాయకపు మొగుడి అగ్నిప్రవేశం చూడ్డానికి వచ్చిన అమ్మలారా, అయ్యలారా, అగ్నిప్రవేశం చేసే ముందు నా ఆఖరి కోరిక తీర్చడం మీ ధర్మం. కృష్ణమూర్తి, ప్రాణ స్నేహితుడిని నేనుండగా వాళ్ళంతా ఎందుకు? ఏం కావాలో చెప్పు, నిమిషాల్లో నెరవేరుస్తా. ఎప్పుడు, ఎక్కడ, మానసికంగా గాని శారీరకంగా గాని ఏ తప్పు చేయనటువంటి శ్రీరామచంద్రులు గాని సీతమ్మ తల్లులు గాని మీలో ఒక్కరు ఒక్కరున్నా సరే నాతో పాటు అగ్నిప్రవేశం చేయండి, రండి, కదలి రండి. ఏది నా పెళ్ళం? ఏది పతివ్రత కదా, పారిపోయింది. అవునరా, నువ్వు నాకు ఫ్రెండా ప్యూనా? కృష్ణమూర్తి, నేను నీకెప్పుడు ఫ్రెండ్నే, అందుకేగా పారిపోకుండా ఉంది. అవునా, అయితే నాతో రా. చూసావా, నిజాయితీని నిలదీసి అడిగేసరికి అందరూ పారిపోయారు. ఇక మిగిలింది నాకు నువ్వు, నీకు నేను. భార్యాభర్తల మధ్య కావలసింది నమ్మకం. నువ్వైనా నాతో వస్తావా? Evening fever.